జగన్ రావాలంటే ఇక్కడ వైసీపీకి వెళ్ళాలి కదా. జగన్ అన్న మొత్తం ప్రజలకి అన్ని మంచి చేసేదని చెడు చేయలేదు. ప్రతి ఒక్క ఇంటికి రూపాయి కంటూ 100 పడ్డాయి, 1000 పడ్డాయి, 1 లక్ష కూడా పడ్డాయి. ఈ సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలంటే జగన్ కావాలి. ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి పొందే ఉన్నారు. నాడు దొంగడు చంద్రబాబు నాయుడు దొంగ. ఎందుకని అంత కోపం? అంటే పరిపాలన అనేది కరోనా టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకున్నా, ఎవరికి ప్రాబ్లం లేకున్నా దగ్గరుండి మరి మన గవర్నమెంట్ ప్రెసిడెంట్ జగన్ గవర్నమెంట్ చాలా బాగా అభివృద్ధి చేసింది. ఏంటంటే పేద ప్రజలకు ముందు పెద్దవాళ్ళకి మటుకు ఎటువంటిది జరగలేదని అది ఆలోచన. ఇక్కడ సమాజ వర్గం కాదు మెయిన్, మెయిన్ ఏంటంటే ఇక్కడ అతను చూసి ఓటేయాలి, ఇక్కడ అభ్యర్థిని చూసి ఓటేయకూడదు. మనం మనకు సీఎం కావాలి. సీఎం అనే అతను జగన్ సీఎం అయినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ని మనం అడిగి మరీ చేయించుకోవచ్చు. అది కాన్సెప్ట్. అయితే గాజువాకలో వైసీపీ తరఫున పోటీ చేసింది ఎవరో తెలుసా? అమర్ గుడివారి అమర్నాథ్. ఆయన గెలిపించుకుంటారా? గెలిపిస్తే అతను గెలిపించినట్టు కాదు, మనం జగన్ గెలిపించినట్టు కాదు. మనకు జగన్ గెలాలి మెయిన్. ఇప్పుడు మెయిన్ మనం ఈ సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలంటే జగన్ గెలాలి. మనకు సీఎం అతను కావాలి అంటే క్యాండిడేట్ గెలాలి. అంటే అంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు తండ్రి గారు కూడా ఇక్కడ గెలిచి చేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ కుటుంబానికి వచ్చింది కదా, ఎలా చూస్తారు? వాళ్ళు చేశారంటే వాళ్ళ తర్వాత వాళ్ళు గ్యాప్ వచ్చింది. దానికి ఏం చేయలేరు కదా. దాని గ్యాప్ వాళ్ళ అభివృద్ధి అనేది అప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు మనం యూత్ కాబట్టి మనం కొత్తగా ట్రెండ్ చూడాలి. మెయిన్ ఏంటంటే సంక్షేమం కావాలంటే జగన్ అనే వద్ద గెలాలి. మనం జగన్కే ఓటేస్తున్నాం, మనకు అభ్యర్థికి ఓటేయట్లేదు. అది మెయిన్, ఒకటే కాన్సెప్ట్ వెళ్ళాలి. గుడివాడ అమర్నాథ్ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అతను వచ్చేది ఫస్ట్ టైం ఇక్కడ. మనం ఎలా వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు అని దాన్ని మనం చేయలేం, ట్యాలీ చేయలేం. ఎవరైనా ట్యాలీ చేయాలంటే ఒకసారి అతనికి అవకాశం ఇస్తే అప్పుడు మనం దాన్ని రెండోసారి అది ఏం చేయాలి వద్దా అని దాన్ని ఆలోచించాలి. మొదట అతనికి ఇవ్వ ఛాన్స్ ఇవ్వకుండా మనం అడగలేం కదా. అంతే కదా. టీడీపీ నుంచి పళ్ళా శ్రీనివాసరావు గారు వస్తున్నారు కదా, ఆయన ఎలా చేస్తారంటారు? ఇక్కడ క్యాండిడేట్ చెప్పాం కదా, క్యాండిడేట్ కాదు మెయిన్, అక్కడ క్యాండిడేట్ కావాలి. అంటే పళ్ళాశ్రీని గెలిపించే సుఖం లేదు కదా, ఉపయోగం లేని వ్యక్తిని గెలిపించుకునే సుఖం ఉంది. మన సీఎం కావాలి. సీఎం గెలిచేటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఏముంటుంది, ఏ పనులు అభివృద్ధి జరగదు. ఇందు ఒకటే ఉండాలి, సీఎం అక్కడ ఎవరు సీఎం ఉంటే ఇక్కడ అదే పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ లోకల్గా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అమరే జగనే గెలుస్తారు. అమర కాదు జగన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు బాగా నచ్చింది. ఒకటి రెండోది ఏంటంటే టీడీపీలోన మా తాత 93 సంవత్సరాలు బతికాడు, టీడీపీలో ఓటేసాడు. మా నాన్న 83 సంవత్సరాలు బతుకున్నాడు, టీడీపీకే ఓటేసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మారాం, తర్వాత జగన్ రెడ్డి వచ్చాడు. జగన్ రెడ్డి మా పిల్లల చదువులు, ఇద్దరు పిల్లల చదువులు, మా ఆవిడకి బాగోదు, బాగోపోయినా మా జగన్ రెడ్డి మాకు సాయం చేశాడు. సాయం చేశాడే కానీ ప్యానం పోయిన వరకు ఆయనతోనే ఉంటాం, ఆయన దగ్గర ఓటేస్తాం. పరిపాలన అంత ఎందుకని అంటే మాకు ఆయన చూశాడు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ గాజువాకలోనే ఉన్నారో లేరో అవన్నీ పక్కన పెట్టు. వైసీపీ అని అంటే వారంటీల ద్వారానే మాకు పథకాలు వస్తాయి, పథకాలు అందుతాయి. అతిథి కూడా మాకు మా బాబుకు డబ్బు అందింది, డబ్బులు అందాయి. మా చిన్న అబ్బాయి ఏమో వీడు బీటెక్ అయితే చదువుతాడు, ఆయన సాయం వల్లే చదువుతాడు. నేను నిరుపేద, పేద అని అంటే మెడ్రాసులు మ్యాన్ పవర్ చేసుకొని వచ్చి రోడ్డు మీద పోతున్నాం. రోడ్డు మీద బతికిన వాడికి 10,000 రూపాయలు ఇచ్చినట్టు అంటే ఆడికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇవ్వనవాడికి బాధ, ఇచ్చినోడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. నీకు చంద్రబాబు నాయుడు మాట పక్కన పెట్టే, చంద్రబాబు నీ చెప్తానా, మా తాత ఏమో 93 సార్లు బతికాడు, టీడీపీలోనే ఉన్నాడు. మన ఆయన 85 సార్లు బతుకున్నాడు, ఇంకొన్న టీడీపీకే ఓటేసాడు. మేము లేచిన తర్వాత వైసీపీకి వేసాం ఓటు, వైఎస్ రాజశేఖర రెడ్డికి వేసాం, మళ్ళీ ఇప్పుడు జగన్ రెడ్డికి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ గాజువాకలో అభ్యర్థి ఎవరు తెలుసా మీకు? గుడివాడ అమర్నాథ్. ఆయన సంగతి అంతా మనకు తెలియదండి. గురువాడ అమర్నాథ్ అంతా మనకు తెలియదు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ ఉన్నా సరే మరి ఆయన మాట మన పద్ధతి తెలియదు. కానీ ఒకటి అవులు నిలబడినా సరే ఓటు మటుకు వైఎస్ఆర్ మన ప్యాన్ గుర్తుకు ఓటు పడిపోద్ది ముద్దరం. మా దీనిలోనే మా ఓట్లు 15 ఓట్లు కూడా అదనకే పడతాయి. పలిపాలన సూపర్ గా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ విధంగా సూపర్ అంటారు? మాకు అమ్మ కూడా వస్తుందండి, మా అమ్మకి పెన్షన్ వస్తుందండి, మా అమ్మకి పెన్షన్ వస్తుంది. అన్ని విధాలుగా వ్యాపారాలు కూడా బాగున్నాయి, దేనికి నోటు లేదు మాకు. ఆయన వచ్చిన కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నారు. ఆయన ఆయన మాటలు అవ్వడం నమ్మరండి, ఆయన ఆయన సొల్లి మాటలు అండి. ఆయన ఇదివరకు చూసాం కదండి, అసలు వేసా అనిపించాము.
ఏం చేయలేదండి. ఇవి వచ్చిన 5 సంవత్సరాలు అయినా సరే సార్ కరోనా వచ్చిందండి. కరోనా టైం కూడా వ్యాపారాలు బాగున్నాయి, పోలీసుల తోడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగుంది. కరోనా టైంలో కూడా ఇబ్బందులు ఉంది, మనిషికి ఇంటికి 1000 రూపాయలు చెప్పి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి. అలాంటి సీఎం మాకు దొరకడండి, అలాంటి సీఎంకి మేము గెలిపించుకుంటామండి. ఇప్పుడు అమర్నాథ్ చూసి మేము వేయట్లేదండి, జగన్మోహన్ రెడ్డి చేసి ఓట్లు వేస్తున్నాం అండి. ఇక్కడ క్యాండిడేట్ మాకు అనవసరం అండి, మెయిన్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పుడు అమర్నాథ్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? వ్యక్తిగతంగా మంచాడండి, వ్యక్తిగతంగా మంచోడండి, పనులు కూడా బాగా చేశాడు. ముందు గుడివాడ గున్నాథరావు గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచి సత్యం చేశారండి, చాలా బాగా. అలాంటి గారు కూడా బాగా చేశారండి. ఉత్తరాంధ్ర కింగ్ అండి ఆయన, గున్నాధర గారు ఉత్తరాంధ్ర కింగ్. ఆయన కింగ్ అండి, ఆయన ఆయన ఉంటే ఎవరు ఉండరండి. అసలు ఆయన చనిపోవాలి అందరికి వచ్చి ఆయన పదవులు అండి, ఆయన ఉంటే ఎవరు ఉండరండి, అది కూడా వాస్తవం అండి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా పోటీ పడుతున్నారు. పడుతున్నారండి, ఎవరికైనా పోటీకి ఉంటుంది కదండి, ఎవరోపరం వాళ్ళకి ఉంటుంది, ఎవరికైనా నమ్మకం ఉంటుంది పార్టీ గెలుస్తుందని. మనుషులు వేయాలి కదండి, ఓట్లు వేయాలి కదండి. అంటే వాళ్ళు ఏమో పొత్తులతో వస్తున్నారు, వీళ్ళేమో సింగిల్గా వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఎంతమంది వచ్చినా పర్లేదండి, అంతమంది వచ్చినా పర్లేదు, జనాలు ఎగరే ఒక పక్క ఉన్నారండి, వన్ సైడ్ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ గారు గెలుస్తారు? గెలుస్తారండి. సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? సీఎం పక్క జగన్ అండి, 100కి 100 గ్యారెంటీ అండి, జగన్మోహన్ రెడ్డి సీఎం అండి. జగన్ గారి పరిపాలన మాకు తెలిసింది బాగుందండి, బాగుంది. మాకైతే ఏదో ప్లాన్ కూలిపోయిన బాగుంది, పక్క బాగుంది. చెప్పాలంటే ఇక్కడ స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఎలిమెంటరీ స్కూల్లోనే వస్తువులు బాగున్నాయి, భోజనం బాగుంది, బట్టలు ఉన్నాయి, డ్రెస్ ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. స్కూల్ పిల్లలు మాకు పిల్లలు లేరు కానీ పిల్లలు ఉన్నోళ్ళకి చెప్తాను బాగుంది. నెక్స్ట్ అమ్మఒడి, ఒక 2 అమ్మాయిలు ఉన్నది, ఒక అమ్మాయిని చదివించడానికి కష్టంగా ఉంటుంది కానీ ఒక అమ్మాయికి వేస్తే అది బాగానుంది. ఇంకా 3వది, ఇన్నాళ్ళు పడిగాపులు కాశారు, అదే తెలుగుదేశం పెన్షన్లో. ఇప్పుడు 5 గంటల వాలంటీర్ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. అదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళకి ఒక మనిషిని పంపించి మెడికల్ బాగుంది. వైజాగ్లో వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు, టీడీపీ తరఫున. ఎమ్మెల్యేగా ఇక్కడ అమర్నాథ్. ఓకే, ఆయనకి ఎలా ఉంటుంది ఇక్కడ? మాకు తెలిసిన మట్టుకండి వాళ్ళ కమ్యూనిటీ శుభ్రం సహకరించి ఇతర పక్షాలు బీసీలు గీసీలు ఉన్న సపోర్ట్ చేస్తే అవకాశం ఉందండి. అమర్కి వాళ్ళ కమ్యూనిటీ పక్కన నిలబడాలి ముందు. అది జగనన్న పరిపాలన బాగానే ఉంది కదా, మాకు అమ్మఒడి గట్ట వస్తుంది, పిల్లలకి బాగానే చేస్తుంటారు. ఈసారి అమర్నాథ్ గారిని గెలిపేద్దాం అనుకుంటున్నాం. గుడివాడు అమర్నాథ్ గారు సీట్ ఇచ్చారు కదా, అతన్నే గెలిపేద్దాం అనుకుంటున్నాం. అవకాశం అయితే ఉంది, చూడాలి. సింపతి ఓట్లు ఏమైనా పల్లా శ్రీనివాస్ గారికి పడితే ఏమో చూడాలి, అతను కూడా మంచి క్యాండిడేట్ కదా. అతను ఫస్ట్ టైం కదా ఇక్కడ ఇప్పుడు నిలబడ్డాం, అంతకుముందు అనకాపల్లి చేశారు, ఈసారి ఇక్కడ సీట్ ఇచ్చారు, చూద్దాం ఎలా ఉంటుంది. మరి మనం అంత క్లారిటీ చెప్పలేం కదా, ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు కూడా మంచి వ్యక్తి. బాగానే ఉంది, అన్నీ వస్తున్నాయి, నాకంటే రావటం మెమ్మగలు వస్తున్నాయి, మేమకి ఫెంక్షన్ మూడు వస్తున్నాయి, రైతు బస్సు వస్తుంది, చేయదు ఒకటి. సార్ ఇప్పుడు గాజువాకలో వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ టీడీపీతో పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మన గాజువాక కాదు, నా రోడ్లు నర్సీపూర్ణం. ఇక్కడ ఎలా ఉంటుంది అమ్మాయి? బాగానే ఉంటుంది, గాజువాకలో బాగానే ఉంటుంది. వైసీపీ గెలిచే అవకాశం గుడివాడ అమర్నాథ్ ఇక అంత బాగా గెలుస్తారు. ఎవరు? గుడివాడ అమర్నాథ్ గెలుస్తారు. జగన్గారు పరిపాలన బ్రహ్మాండం ఉంది, మళ్ళీ 175 వచ్చేస్తుంది, తేడా ఉండదు మళ్ళీ పక్కనని. ఆయన పేదల గురించి చూసుకోండి, ఆయన రాడా బ్రహ్మాండం వస్తాడు. అన్నీ వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? బాగానే ఉంది, బాగా చేస్తాను. గెలుస్తారా? గెలుస్తాడు, అమర్నాథ్ గెలుస్తాడు. బాగుంది బాబు, బాగా చేస్తుండే, అన్నీ బాగా చేస్తుండే. ఆ బాబు భువనేనులు బొబ్బ కూడా ఎడుతున్నాడు నిజంగాన, కొడుకన బెత్తి పెట్టడు, కొడుకు ఎట్టనే బెత్తిం కూడా ఎడుతున్నాడు, బాగా అన్నీ బాగా చేస్తాడు, సొయిపాయలు అన్నీ బాగా ఇస్తున్నాడు. ఆడ ఇవ్వనేది వాళ్ళు ఇది చేసిన వాళ్ళు కానీ ఇవ్వనేది ఒక నేను ఆడ అన్ని పథకాలు అన్నీ ఎట్టు తీరినాడు, అన్నీ బాగా చేసినాడు. ఏమో అది మన తెల్ల మంది ఈ ఊరు కాదు, జగన్ కా చేస్తాడు అందరూ జగనే. ఫ్యాన్కే వేస్తాను బాబు, గిర్ర 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 తిప్పేయాలి మనుషులు అంత. నేను ఫ్యాన్కే వేస్తాను. నన్ను టీడీపీ కలిసి వస్తే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అందరూ మనుషుల్లో ఉండాలి, ఎవరికే వేసింది ఏంటంటే మనుషుల్లో ఉండాలి. వీళ్ళు అన్నారు అలా అన్నారు మీరు అనకండి, అనకూడదు. ఎవరు హృదయంలో ఉండేది అది వేస్తారు. మాకు జగన్బాబు కాస్తే మేము వేసుకుంటాం, ఇక్కడ మాకు జగన్కి వేస్తాం, అమర్రాజ్కి వేస్తాం, కాంగ్రెస్ నిలబడిన వాళ్ళకి వేస్తాము.
ఓఎస్ఆర్సీపు జగన్ బాబు చెప్తానా, మరి మరీ చెప్తాను, నన్ను కాపాడు గిర 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 తిరుగుతుంది పేన, అలాగా ఓట్లు కూడా అలాగే వస్తాయి మీకు. జగన్ గారు సూపర్ అండి, అన్ని పథకాలు అన్ని పేద ప్రజలకు అందరికి అందుతాయి. మాకు మా పిల్లలకి అమ్మ కూడా వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. గాజువాక వైసీపీ తరఫున ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ తరఫున పలా శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? అమర్నాథ్ గెలుస్తారు. గెలిపిస్తారా? ఎందుకని అమర్నాథ్ గారు? ఆయన బాగా నాన్న మంచిది, ఆయన ఈయన కూడా నిజాజీగా పరిపాలిస్తారు కాబట్టి. ఒక నాన్నగారు చేశారు, ఇక్కడ నాన్నగారు చేశారు, మా యాత్పాలెంలో స్కూల్ కట్టించాడు, తర్వాత తుఫాన్ బిల్డింగ్ కట్టించారు. ఆయన బాగుంటుంది గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది, కంపల్సరీ. ఎవరిని? అమర్నాథ్. జగన్ సూపర్. అమ్మఒడి ఇల్లు అన్నీ వచ్చాయి. గుడివాడ అమర్నాథ్ డేరింగ్ పర్సన్, 100%. ఎవరు గెలుస్తారు? గుడివాడ అమర్నాథ్. నాన్నగారు కూడా, వాళ్ళ తాతగారు కూడా చూశారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారి పేరే కదా ఈయన పేరు. వాళ్ళ తాతగారి పేరు గురునాథం అనుకుంటాం. ఇక్కడ అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు గెలిచే 100%. అమర్నాథ్ ఉందన్న, సోపు అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి ఆటో ఉంది, పింఛన్ వస్తుంది. మా అమ్మకి ఇప్పుడే బాగుందన్న. మాది గాజువాక, లోకలే. గుడివాడ అమర్నాథ్ బాగుంది. అమర్నాథ్ అమర్నాథ్ గారికి ఎలా ఉంది? చెప్పలేము, పోటీ గట్టిగా ఉంది. మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే బాగుంది? చెప్పలేము. ఎవరు కాదు, మా జగన్ వస్తారని అనుకుంటున్నాం. అది అక్కడ ఎవరో కాదు సమస్య, జగన్ చూసి వేస్తున్నాం. జగన్ చూసి ఇక్కడ ఎవరికి? అమర్నాథ్. జగన్ గారు పడిపోకూడదు, ఎందుకంటే అతను మళ్ళీ కలాల ముసలికి నెలకి 3,000 వేస్తున్నాడు. అమ్మ ఊడు వస్తుంది, పేద పిల్లలకి 15,000 వేస్తున్నారు అతని గారు. అతను మళ్ళీ రావాలా, జనాలు అందరూ నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ గాజువాకలు ఎవరికి ఇస్తే బాగుంటారు? అమర్నాథ్ గారు పొడి చేస్తున్నారు, పల్లా శ్రీనివాస్ గారు పొడి చేస్తారు. ఎవరికి వెళ్ళినా జగన్ తారీఖులు ఎవరు నిలబడితే వాళ్ళే రావాలి గాజువాకలు అని అలాగే నేను అనుకుంటున్నాం. బాగుంది. పథకాలు అంటే సార్, నా కొడుకు MBA చేస్తున్నాడు కదా, ఆడికి వచ్చే డబ్బులు వచ్చి ఫీజు కాల్సింది. బాగుంది, పర్లేదు, నో ప్రాబ్లం. గాజువాకలు అమర్నాథ్. అమర్నాథ్ టీడీపీ అయితే పలాసీలు అలాగని చెప్పలే, రెండు టఫ్గా ఉంటాయి. గాజువాకలు వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తారు సార్? టీడీపీ గాజువాక ప్రజెంట్ అమర్నాథ్కి ఇచ్చారు అనుకుంటా. టీడీపీ జనసేన బీజేపీ కూటమేమో పల్లా శ్రీనివాసరావు. బుద్ధున్నోడు ఎవడు బీజేపీ వాళ్ళకి ఎరిక, ఎందుకంటే ఎదురుగా స్టీల్ ప్లాంట్ పెట్టుకొని దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాన్ని చూసి కూటమికి ఎవడన్నా ఓటేసాడంటే వాడంత బుత్తక్కోవడం కూడా ఉండడు. అంతే, దాని సింపుల్ లాజిక్. ఏముంది, అయినా కూడా జనం వేసి గెలిపించారంటే వాళ్ళ కర్మ అంతే కదా. 10 సంవత్సరాల ముందు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఇస్తారా? జగన్ పరిపాలన బాగానే ఉంది. ఎంతంటే నాకు ఇద్దరు కొడుకులు పూర్వం పొక్కలు అయిపోయినా, నాకు పెద్ద కొడుకునేగా నెలకి 3,000 రూపాయలు ఇంటికి తెచ్చి అందిస్తాడు. నా జగన్ బాబు రావాలనే నేను పరమాత్మని కోరుకుంటాను. నాకు కాలు యాత్రంటే అయితే 70,000 రూపాయలు సాయం చేసినాడు. ముమ్మాటికి జగన్ బాబు రావాలా రావాలా రావాలా. బాగానే ఉంది, నాకే రాలేదు, అయినా బాగానే ఉంది. గతం కన్నా ఇప్పుడే బాగుంది. వాళ్ళకి గెలితే గురునాథ్ కొడుకే గెలుస్తారు, అమర్నాథే గెలుస్తారు. ఇక్కడ పనులు జరిగాయి కాబట్టి, రోడ్లు ఏంటి అన్నీ బాగానే జరిగాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ రోడ్లు కానీ ఏవైనా సరే. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయి, అంతమంది కలిసినా మామూలే. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా కలిసి చేయడం ఎందుకు? ఎవడ ఇంటి గెలిచిన ఆడు చేయొచ్చు కదా, ఆడ భయం పట్టుకుంది కాబట్టి ముగ్గురు కలిపి చేస్తారు, అంతే తేడా.
బాగానే ఉంటుంది. లోకల్ అభ్యర్థి కదా, నేను స్థానికుడు, బాగానే ఉంటుంది. నా గుడివాడ అప్పన్న గారు ఆయన బాగానే చేశారు. గురునాథ్ గారు బాగానే చేశారు, బాగానే ఉంది. ఎక్కడైతే పర్వాలేదు, గెలుస్తారు. వైసీపీ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. బాగుంది, అన్ని పథకాలు ఇస్తున్నారు. మాకేవి కొన్ని వస్తున్నాయి, ఒకటి రెండు పిల్లలకి అమ్మఒడి, అది అవి వస్తున్నాయి. గతం కన్నా ఇప్పుడు బాగుంది. సార్ ఇప్పుడు వైసీపీ తరఫున గురువాడ అమర్నాథ్ గారు పొడి చేస్తారు, టీడీపీ తరఫున పలా శ్రీనివాస్ గారు పొడి చేస్తారు, ఎవరు గెలిచిన ఏం మరి వైసీపీ గెలుస్తుంది అనుకుంటాం. గాజువాక్ కాదు అసలు, టోటల్గా గురువాడ అమర్నాథ్ గారు ఆయన పొడి చేస్తున్నారు కదా సార్, వైసీపీ తరఫున ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి పథకాలు తీసుకున్న వాళ్ళు ఇస్తే చాలు సార్, బాగానే ఉంటుంది. గతంలో కూడా నాన్నగారు కూడా ఇక్కడ చేశారు, నాన్నగారు చేశారు, ఆయన చేశారు. పరిపాలన బాగుంది కాబట్టి వీళ్ళందరికన్నా మరి పార్టీని చూసి ఒకటి వేస్తాం, వైసీపీకి వేస్తాం. అమర్నాథ్ కాదు, పార్టీ మెయిన్. మీరు ఇక అవన్నీ అనవసరం, మాకు కావాలి పార్టీ. ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉండొచ్చు, ఎవరన్నా వెళ్ళొచ్చు, మారవచ్చు, రావచ్చు. పార్టీకి మట్టికి ఓటు వేస్తాం, వైసీపీకి వేస్తాం. పరిపాలన బాగానే ఉంది కదా, కనిపించట్లేదు జనాలకి. అప్పుడు వాళ్ళు దుంగలు ఇటు జనాలు పంచుతాడు, పరిపాలన బాగానే ఉంది. గాజువాకలు వైసీపీ కంటే ఇక్కడ కులాలు పనిచేస్తుంది. పల్లెటూర్లు అనుకోండి రెండు వర్గాలు ఉంటాయి, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం. ఇక్కడ ఏంటంటే కులాల మీద ఆధారపడి ఉంటుంది, మరి ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేం తెలుస్తుంది చెప్పుకుంటున్నా. అవును, రెండుది ఆయన యాదవాసు, ఈయన కాపు. జనరల్ ఎవరి కులం వేసుకుని న్యూట్రల్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. అది ఎవరు గెలుస్తుంది అంటే నా నేను ఇక్కడ ఎవడ గెలుస్తాడని కాదు, జగన్ కావాలని కోరుకుంటున్నాను అంతే. ఇంకెవరు గెలుస్తాడు, జగన్ రావాలంటే ఇక్కడ వైసీపీకి వెళ్ళాలి కదా అని నేను అనుకుంటున్నాను. గెలిపిస్తారా? నేను ఒక్కడిని గెలిపించలేను కదా, నేను ఒక్కడిని ఓటేస్తే గెలిచేస్తారా? జనాలు ఓట్లు వేయాలి, జనాలు మంచి జరిగిందంటే ఓటేస్తారు, లేకపోతే లేదు. జగన్ గారు పరిపాలంటే బాగానే ఉంది, అందరికి బాగానే చేస్తున్నాడు, చేదాపేదకి అందరినీ బాగానే చూస్తున్నాడు. పర్వాలేదు, ఇప్పుడు పథకాలు అందరికీ కూడా అన్నీ అందాయి. చేయూత పథకం మరి 18-40 సంవత్సరాల వాళ్ళకి మరి 18,000, మరి ముసలోళ్ళకి ముడగోళ్ళకి డబ్బులు ఇంటికి వచ్చి జగన్ 6 గంటలకల్లా తెచ్చి డబ్బులు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. వారంటీ చేత అన్ని పరిపాలన బాగానే ఉంది, బాగుందండి అన్ని విధాలా కూడా. ఎందుకంటే అతను ఏంటంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా జనాలకు అనుకూలంగా డైరెక్ట్గా అందేలాగా, అంటే మధ్యలో ఎక్కడ మళ్ళీ దళారులు అలా వండుకున్నా ఏ చేసినా ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఫెన్షన్ ఉంది అనుకుండే, ఒకప్పుడు ఆ ఫెన్షన్ గురించి పాపం 60-70 ముసలోళ్ళు బయటకు ఎక్కడికో వెళ్ళి ఆ ఎండలో తిరుక్కొని ఆ ఫెన్షన్ ఇప్పుడు ఎలా కాకుండా డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చేవాడు ఇవ్వడం అనేది అది చాలా గొప్ప విషయం. అతను చేసే విషయంలోనే ఈ సచివాలయాలు ఉన్నాయి కదా, అవి చాలా బాగా వేసారు. ఒకప్పుడు ఏంటంటే ఆఫీసులను తిరుక్కొని ఏ చిన్న సర్టిఫికేట్ కావాలంటే సరే బయటకు వెళ్ళి తిరుక్కొని చేయవలసి వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే వచ్చేస్తున్నాయి. సో బాగానే ఉంది అంత విధాలుగా. ఇప్పుడు వైసీపీ తరఫున గాజువాకలో అమర్నాథ్ గారు పొడి చేస్తున్నారు, గురువాడ అమర్నాథ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది, అందరూ లోకల్ వల్ల ఇక్కడ. సో బాగానే ఉంటుంది, ఎవరైనా సరే గాజువాక్కి న్యాయం చేయాలి, గాజువాక్ ప్రజలు న్యాయం చేయాలి ఎవరు వచ్చినా. ఎందుకంటే ఇప్పుడు అమర్నాథ్ గారు ఉన్నారండి, అమర్నాథ్ గారు గాజువాక్ లోకలే, ఇప్పుడు పలాసింగ్ గారు ఉన్నారు అదన లోకలే. సీఎం సీఎం డెఫినెట్గా జగన్ గారే ఆప్షన్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. పథకాలు అంటే అమ్మవారి డబ్బులు, తర్వాత అపార్ట్మెంట్లు కట్టి అదే రూమ్లు కట్టేసి ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ మనకి పేదవాళ్ళకి లోటు లేకుంటే పింఛని అన్నీ ఇచ్చారు. మన వైఎస్ మన వైఎస్ రాజశేఖరదే, నేను ఎప్పుడు ఆయనకి వేస్తాను, జగన్ గారికి ఫ్యాన్కి. ఆయనే మాకు అన్నీ చూశారు, చాలా కష్టమా, చాలా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేశారు ఆయన, ఆయనకే మేము ఎప్పుడు వేస్తాం. ఇప్పుడు గురువాడ అమర్నాథ్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, మరి ఎవరు చూస్తారు? ఆయనకే వస్తుంది. ఎవరికి ఇస్తే బాగుండాలనుకుంటున్నారు? జగన్ గారే.
మాకు మాకు మేలు చేసింది ఆయనే. జగన్ గారు జగన్ పరిపాలన బాగానే ఉందండి. నాకేమి రావండి. జగన్ అన్న మొత్తం ప్రజలకి అన్నీ మంచి చేసేదని చెడు చేయలేదు, ఎప్పుడు చెడు చేయలేదు. ఆయన మీద కొన్ని నిందలు పడి బీజేపీ అని టీడీపీ అని పార్టీలన్నీ జనసేన అని గెలకపోయినా సరే వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఆయన మీద ఈయన సిద్ధమని పెడితే మేము సిద్ధమని రెడీగా ఉన్నారు వాళ్ళు. అది కాని పని ఎప్పుడు కూడా జగన్ మీద పరిపాలన ప్రతి ఒక్క ఇంట్లో 2 ఓట్లు పడతాయి కంపల్సరిగా. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి 3 ఓట్లు అయితే 2 ఓట్లు జగన్గా పడతాయి. జగన్ గారు పరిపాలన నాకు నచ్చింది. ఏం వస్తాయి సార్? నాకు అన్నీ వచ్చినాయి. నేను చెప్తాను, రైతు భరోసా వచ్చింది, 18,000 వచ్చింది, నెక్స్ట్ ఇల్లు ఇచ్చారు ఆ పైడిగోడ అగ్రహారం, ఇంకా కట్టలేదు గోడలకు వచ్చింది. నాకైతే జగన్ ఇష్టం. సార్ ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు సార్? అదే ఎక్కడ కాదు ఒక గుడివాడ అమర్నాథ్ గారు. ఎలా ఉంది సార్? పర్వాలేదు. మాకు ఇక్కడ ఎవడో కార్యకర్త, ఎవడు ఎమ్మెల్యే, ఎవడు మినిస్టర్ నా మాకు అయ్యన్న అవసరం. మాకు పై క్యాండిడేట్ ఎలాంటోడు మాకు కావాల్సింది. ఎవడై ఎవడే రాజకీయ నాయకుడు ఎవడో ఎలా మాట్లాడినా నాకు అనవసరం. నాకు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ గారు చేసింది తండ్రి బాటలో నడుస్తున్నాడు. మరి తమ్ముడు ఒక మాట ఆలోచిస్తావా, అమర్నాథ్ గారిని గెలిపిస్తే మంచిదే కాదనలేదు, అతన్నే గెలిపించాలి. మన పార్టీ ఫీలింగ్ అది, మన పార్టీ ఏంటంటే నాకు జగన్ గారు ప్రభుత్వం నాకు నచ్చింది. ఇంక ఎవరికి వెళ్ళకపోతే నాకు అనవచ్చు. ఏదైనా మన జగన్ రావాలి. ఏ పార్టీ గెలుస్తామని మన జగన్ గెలిస్తే బాగుంటుంది. జగన్ మన జగన్ గెలవాలి. అమర్నాథ్ గారే గెలవాల, గెలిస్తే బాగుంటుంది. బాగానే ఉంది ఇప్పుడు వరకు. వస్తానే నా పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇంకేముంది మనకు పెన్షన్ ఏమి వస్తున్నాయి చెప్పదు. పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నది. సార్ గాజువాకలో వైసీపీ ధరను ఏర్పాటు చేస్తున్నారు, టీడీపీ ధరను ఏర్పాటు చేస్తున్నారు? వైసీపీ తరపున ఏర్పాటు చేస్తారు. వైసీపీ నేను చేస్తాను కదా. అమరు గురువాడ అమర్నాథ్ గారు ఎలా ఉంది సార్? ఆయన గురువాడ అమర్నాథ్ బాగానే బాగానే ఉంది. గెలుస్తారా? మరి ఇక్కడే ఈ ఊరుడే కదా. ఎవరు? అమర్నాథ్. ఎవరు? మేము మానేసుకుంటాం. పరిపాలన పర్వాలేదు. వస్తాను, అన్నీ వస్తాం. ఏమి రైతు భరోసా, మరి చేయూత, ఇవన్నీ కొరకు చాలా వస్తాను. ఇప్పుడున్న అన్నీ వస్తాను. పర్వాలేదు. ఇప్పుడు గురువాడ అమర్నాథ్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? పర్వాలేదు, ఇంతవరకు అతను బాగా సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుతారు. ఇక మాకు కొంచెం గ్యారంటీ ఉంది. ఓకే, గెలుస్తారు. వాళ్ళు ఇంకా చూడక్కర్లేదు. వాళ్ళ దీన్ని బట్టి ఇప్పుడు జగన్ గారు ఎలా గెలిచారు, వాళ్ళ నాన్న బట్టి అలాగే ఇతరు కూడా. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పథకాలు వచ్చాయి, పింఛన్ ఒకటే వచ్చింది అంతే. ఇప్పుడు వైసీపీ దారిని ఎవరికి ఇచ్చారండి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్? వైసీపీ దారిని ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గాజువాకు అమర్నాథ్కి. ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది, బాగుంటుందండి. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచి నేను చెప్పగలను. ఎవరు గెలుస్తుంది అభిప్రాయం? ఎవరు గెలుస్తా? అది నేను చెప్పలేనండి. ఎవరు గెలుస్తుందంటే జగన్ గెలవచ్చని మాకు అయిపోయాం. ఇక్కడ ఎమ్మెల్యే గాజువాకు అమర్నాథ్ గారు బాగానే ఉంది బాబు. మాకు అన్నీ వస్తున్నాయి. ఆగ్రోస్ క్రీమ్ ఉంది, అమ్మఒడి ఉంది, తర్వాత ఏమో ఇది ఆసరా ఉంది, అన్ని పథకాలు వస్తున్నాయి. ఇక్కడ గాజువాకలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? మా అమర్నాథ్ గారు పోటీ చేస్తుంటారు. ఓకే, మా ఊరు మనిషి తప్పదు. ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుంది. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు గతంలో బాగానే ఉంది. అప్పుడు అతను నాగిరెడ్డి గెలిచారు, ఇప్పుడు అతను గెలుస్తారు. అతను బాగానే చేశారు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉంది. తాత గెలిచాడు, నాన్న గెలిచాడు, మినిస్టర్ చేశారు, ఎంపీ చేశారు, అన్నీ చేశారు. ఇతను గెలిచాడు, మినిస్టర్ చేశారు, ఇప్పుడు గెలిస్తాడు, మళ్ళీ మినిస్టర్ అవుతాడు.
ఇంకా డౌట్ లేదు. జగన్ గారు పరిపాలన సూపర్, పథకాలు వస్తున్నా మంచి ఉంది. పిల్లలు స్కూల్ పిల్లలు చాలా బాగుపడుతున్నారు, అందరూ బాగుంది. అతను చేసింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరో చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు చేయలేదు, ఏది చేయలేదు. జగన్ గారు బాగా చేశారు సార్. గుడివాడ ఇప్పుడు గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ గారు ఇప్పుడు చేస్తారు ఎలా ఉంటారు? ఏదైనా ఇక్కడ కాపులు ఎక్కువ, ఎలగాలు ఎక్కువ, తర్వాత ఇది ఉంది. ఏదైనా అంటే వాళ్ళ నాన్నగారు మంచి పేరు ఉంది, ఇతను మంచి పేరు చేసి అనకపల్లి మంచి పని చేసి పెట్టాడు, ఎక్కడా పర్లేదు. ఏది పొజిషన్ అమర్నాథ్ గారికి ఎలా ఉంటుంది? అమర్నాథ్ గారికి బాగుంటుంది, దానికి తెలియ ఉండదు. ఎందుకంటే అతను వర్క్ఫుల్ క్యాండిడేట్, ఎవరికి పిలిచినా వెళ్తేనే హెల్ప్ చేస్తాడు. అది అందులో ఇక్కడ అవకాశం మరి ఏదైనా ఫైట్ ఉన్నా మటుకు అమర్నాథ్ గారు రావచ్చు. సూపర్గా ఉందా? ఇంకా చెప్పాల్సింది ఏముంది? ఇంకా ఇంకా అందుకే ఇంకా రెండు మాట్లాడు, మళ్ళీ అయినా రావాలి మా కోరిక అంతే. ఓ బ్రహ్మాండంగా ఒకసారి రెండు సార్లు వచ్చే మళ్ళీ తర్వాత రాలేదు. ఇంకా సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ గాజువాకలో? ఇప్పుడు ఎవరు పోలీసు? సూపర్ సూపర్గా ఉంది గాజువాకలో, బాగుంది. వైసీపీ తరఫున టీడీపీ తరఫున? వైసీపీ తరఫున అమర్నాథ్, మా మింద అతనే, మరి మా ఆయనకే వేస్తాం మేము ఓటు. బాగుంది సార్, సూపర్గా ఉంది. ఆయన బ్రహ్మాండంగా ఉంది పోలీసింగ్. తిరగలేదు బ్రహ్మాండం సూపర్ అమర్నాథ్కి. జగన్ గారు వెళ్ళిపోయింది బాగానే ఉందండి, బాగా. మాకు టైలరింగ్ చేతోడు వచ్చింది, తర్వాత చేయూత వచ్చింది, తర్వాత మా అబ్బాయికి ఇది వసతి దీవెన పీజీ రెమెంట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు బాగుందండి, బాగుంది. కంపల్సరీ మన అమర్నాథ్ గారు అండి, అమర్నాథ్ గారు గ్యారంటీ గెలుస్తారు, గ్యారంటీ. గతంలో నాన్నగారు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ తాతయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేశారు. మొత్తం వాళ్ళ చరిత్రే రాజకీయ చరిత్ర అండి. అంత బాగుంటుంది, పర్వాలేదు. ఎమ్మెల్యేగా పర్వాలేదండి, బాగుంది. స్పందన చాలా బాగుందండి, గెలుస్తారు కంపల్సరీ. గాజువాకలు వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్, టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు, ఎవరు గెలిచి బాగుంటారు? అది ప్రజలందరూ ఇష్టం, ఏమన్నా మన ఇష్టం ఒక్కడు అయిపోతా. మీ అభిప్రాయం? మన అభిప్రాయం అంటే అమర్నాథ్ రావచ్చు, లేకపోతే వైసీపీ అంటే మరి కిందికి ఇస్తే బాగుందంటే కిందిని మార్చారు. ఏం మరి ఎవరి అదృష్టం? ఇప్పుడు అమర్నాథ్ గారు పొడి చేస్తారు కదా వైసీపీ తరఫున, ఎలా ఉంటుంది? బాగుంటుంది, పర్వాలేదు. గెలుస్తారా? పర్వాలేదు, గెలుస్తాడా? ఆస్కర్లు ఉన్నాయి ఏమో, మూడు ఒకటే కదా ఏమో, ఈ డౌట్ మళ్ళీ ఎవరికి మూడు గుర్తులు ఎవరికి వేసినా వాళ్ళదే, అందుకని డౌట్ అంతే. మరి అభిప్రాయం ఉంటుందిగా మనసులో ఎవరికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ జగన్ గారు వైసీపీనా లేకపోతే? మరి ఇంకేంటి అభిప్రాయం? అదే అభిప్రాయం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు కూడా ఎమ్మెల్యేగా చేశారండి. ఎమ్మెల్యే చేసాడు వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఎంపీ చేసాడు, విద్యాశాఖ మంత్రి చేసాడు. గుర్తున్నాడు అమర్నాథ్, మా ఊరే కదా, మా ఊరే కదా, మరి మా ఇక్కడే ఇక్కడే ఇల్లు, మా ఇంటికి చాలా దగ్గరే. ఎలా ఉంటుంది? మరి ఈ మధ్యాహ్నం అనకాపల్లి ఉండి కూడా అతను మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, సొంతూరు కదా. గెలిపిస్తారమ్మా? పర్లేదు, గెలిపిస్తారా? గెలిపించాలనే కదా, సొంతూరు మనుషులు వదిలేసుకుంటాం ఏంటి, గెలిపించాలి. జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, మాకైతే నచ్చింది సార్. ఇప్పుడు గాజువాకలు వైసీపీ తరఫున అంటే మరి మా ఊరు గ్రామస్తుడు కాబట్టి, మా కొలిక్ కాబట్టి మేము ఈయనకే సపోర్ట్ చేస్తున్నాం, బయట అతనికి మేము సపోర్ట్ చేయలేం. బయట ఏ విధంగా ఉన్నది మరి మనకు తెలియదు. మా 68వ వార్డులో మాత్రం మాకు అభివృద్ధి అయితే బాగానే జరిగింది. ఒక సీసీ రోడ్లు అవుతా ఉన్నాయి, ఒక డ్రైనేజీలు అవన్నీ, ఓ శ్మశానం అవని, మెయిన్ రోడ్డు అవని అన్నీ కూడా, అలాగే ఈ ఐటంక్షన్ వైట్లు పైవి ఉన్నాయి, అవి కూడా ఆయన అధికారంలోకి వచ్చాక ఐటీ లేపించడం కూడా జరిగింది, గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి గారు అయ్యాక. అలాగే మా సుశానా రోడ్డు కూడా ఎమ్మెల్యేగా ఉన్నంతసేపు చేయలేకపోయారు, కానీ మినిస్టర్ అయిన తర్వాత పోర్టుతో ఐటీ శాఖ మంత్రి కాబట్టి
దాని మీద ఫైట్ చేసి మాకు ఆ రోడ్ని కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా వేయించారు. ఆ విధంగా మా ఊళ్ళో అయితే ప్రస్తుతానికి అయితే చాలా వరకు శంకుస్థాపనలు కూడా జరిగి ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల వర్క్ అవ్వట్లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతా రోడ్లు కూడా అయిపోతాయి. ప్రస్తుతానికి అయితే మా సైడ్ అయితే అన్ని రోడ్లు కూడా వేసేసారు. అభివృద్ధి అయితే బాగానే ఉంది. లేదు లేదని జనాలు అన్నమే తప్ప ప్రతి ఒక్కరు కూడా బాగానే సింపత్తిలో ఉన్నారు. అదే ఎందు వార్డు మీద అయితే మా ఊరు అభ్యర్థి గుడివాడ అమ్మనాథ్ గారు, అలాగే మా కార్పొరేటర్ మెయిన్ కార్పొరేటర్ గారు కూడా బాగా అభివృద్ధి చేశారు. ఎవరితోనైతేనే మాకైతే నిధులు అన్నీ కూడా తెప్పిస్తున్నారు. అనుషాల తీసుగారు మా వార్డుని మాత్రం బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటున్నారు, ఆయన కంటే వేస్తారు ఈసారి? మేమైతే జగన్ పార్టీ. జగన్ పార్టీ ఇప్పుడు ఎందుకని వాళ్ళు పొత్తులతో వస్తారు, జగన్ సింగిల్గా వస్తున్నాడు కదా, ఇంకా మేము ఎక్కువ చేస్తామంటున్నారు వాళ్ళు కూడా. మేమైతే జగన్కే ఓటు వేస్తాం, జగన్ పార్టీ. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? జగన్ వస్తాడు అనుకుంటాం. బాగానే ఉందమ్మా, జగన్ వచ్చినాయి మీకు? అన్నీ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నాడు కదా, మరి ఆయన గెలిపించుకుంటారు ఈసారి ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని పథకాలు బాగానే వచ్చాయి మాకైతే, మాత్రం ఇల్లు కూడా వచ్చింది, అన్నీ బాగానే వచ్చాయి. సూపర్గా ఉందమ్మా, భలేగా. ఏ విధంగా అంటే మరి అందరికీ మేలే చేశారు అతను, న్యాయం న్యాయమే చేశారు, దోహం చేయలేదు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ చేస్తాను ఎక్కువ సంక్షేమం, అదంతా ఉట్టిదే ఉట్టి జన్మభూమి జన్మ కొన్ని కోట్లు ఇది అయ్యింది. ఎవరికి ఒక రూపాయి లేదు, ఆటో వాళ్ళకి వేసారు, అందరికీ వేసారు, మంగళవాళ్ళకి వేసారు, డబ్బులు పోయించిన వాళ్ళు వేసారు, ఫాదర్లకు వేసారు, మసీదుకి వేసారు, చిన్నపిల్లలకు అమ్మ ఒడ్లు అన్నీ వేసారు. అతనిలాగా మంచి ఇంక ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు, సోమరిపోతులు చేస్తాడు, అదంతా ఉట్టినే ఉట్టి పెదలు ఇదే. ఎందుకని ఎంఎస్ఎల్ చేస్తున్నారంట ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి మీద? మరి వాళ్ళు 10 మంది, ఇతను ఒకలే కదా, వాళ్ళు పందుల్లాగా 10 మంది వస్తారు, ఈ సింహంలాగా ఒకలే వస్తారు. సరే ఇక్కడ లోకల్గా చెప్పండి, ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫు నుంచి, ఎలా ఉండబోతుంది? అది బాగుంటుంది. గెలుస్తారంటారా గుడివాడ అమర్నాథ్ గారు? మరి చెప్పలేదు, అది కూడా చెప్పలేదు. అంటే అంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళ డాడీ ఇక్కడ గెలిచి చేశారు, ఇప్పుడు ఈయనకి చాలా కాలం తర్వాత ఈయనకి అవకాశం వచ్చింది, ఎలా ఉండబోతుంది అంటారు 2024లో? ఆయన గెలిస్తే బాగుంటుంది కానీ మరి ఇప్పుడు నన్ను వైసీపీ అంటే నన్ను చెప్పలేను అన్నా. అంటే అమర్నాథ్ గారు ఇప్పుడు మినిస్టర్గా కూడా చేస్తున్నారు కదా? అవును, ఆయన వస్తే బాగా బాగుంటుంది. గెలుస్తారంటారా? చెప్తాను, గెలుస్తాను. ఆయన మంచోడు, ఆయన చెప్తున్నా కదా, అలా మంచోడు, కుటుంబం మంచిది. మాకు వస్తారు నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ పల్లశ్రీని కూడా పోటీ పడుతున్నారు కదా? పల్లశ్రీని పడలేదు. ఎవరు గెలుస్తారంటారు వీళ్ళిద్దరిలో, పల్లశ్రీన గుడివాడ అమర్నాథ్? అంటే ఇద్దరులో గట్టుకుంటుంది అన్న, ఇద్దరు పోటీ గట్టుకుంటుంది. మా ఇద్దరు ఆడటోలే, మా ఎవరు గెలుస్తానో మాకు తెలియదు. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్? బాగుందండి. ఇప్పుడు ఏ విధంగా అంటే పథకాలు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? అమ్మ ఒడి వచ్చింది, నాకు తెలిసి అమ్మ ఒడి వచ్చింది, మరే పథకాలు నాకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఉంటే ఎక్కువ మందికి ఇస్తాను, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అంటాడు కదా, ఆయనకంటే వేస్తారు ఈసారి? తెలీదు ఆ టైంకి ఎలా ఉంటుందో. అంటే వాళ్ళు పొద్దు అందరూ వేయాలి కదా, అవును అందరూ వేయాలా, ఎవరు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియదు కదా. అంటే వాళ్ళు పొత్తులు కలుపుకొని వస్తున్నారు కదా? కరెక్టే, కానీ ఏమో ఆ టైంకి ఎవరు ఎవరికి వేస్తారో తెలియదు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? ఎమ్మెల్యే అభ్యర్థి గాజువాకర్ ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి. తిప్పల నాగిరెడ్డికి ఇవ్వలేదు కదా ఈసారి, అమర్నాథ్ని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. బాగుంది. అంటే ఏ విధంగా పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? మా అమ్మగారికి వస్తాయి, పెన్షన్ వస్తుంది, ప్లస్ చేయూత వస్తుంది. మా మిస్సెస్కి, మా బాబుకి అమ్మ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు కదా? ఏం తెలియదండి, ఆయన మాట్లాడమట్లేదు. అంటే 14 ఏళ్ళు చేశారు కదా సీఎంగా ఆయన? అవును అవును. చెప్పండి, చెప్పండి, నమ్మట్లేదు, చెప్తున్నాను కాబట్టి ఒకటే మాట. ఇదే నాకు ఒక్క ఇదేనా ఆఖరి ఎన్నిక, ఒక్కసారి ఛాన్స్ ఉండే లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు. అది ఏది ఎగ్జాంపుల్ ఉండే ఎగ్జామ్ చెప్పలేబడుతుందండి, ఒక్కొక్క ఛాన్స్ కాదు. నక్క తోక 140 ఎన్నిసార్లు ఇచ్చేసే అది అది మారే ప్రసక్తి ఎట్లా? పొత్తులతో వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సింగిల్ వస్తారు, ఎలా చూపించారు? పొత్తులు సింగిల్ సింగిల్ అండి, సింగిల్ సింహం అది వేరే చెందండి, సింహం పక్క వచ్చేది బట్టి జగన్మోహన్ రెడ్డి షూర్.
సూపర్ గా ఉందండి. బాగానే ఉంది. మాకు ఒక ఇల్లు ఇచ్చాడు, జాగ ఇచ్చాడు, సూపర్ ఉందండి పరిపాలన. అది చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అలాగంటారండి, ఏదైనా అంతే మామూలు. ఇవన్నీ ఫోన్ మీద ఇడి మీద చేశాడు, బాగానే చేశాడు. ఏమిచ్చింది లేదు. నాలుగు సార్లు పెట్టానండి అప్లికేషన్, ఇంతవరకు లేదు. మొన్న జగన్ ఎక్కాక నాకు ఇల్లు ఇచ్చాడు. అది ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు. ఎవడొచ్చినా చేస్తారండి అప్పులు. వాళ్ళు ముగ్గురు వచ్చినా చేస్తారు, ఈయన ఒక్కడున్నా చేస్తాడు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? అమర్నాథ్ అండి. గుడివాడ అమర్నాథ్. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటాడు? అది మనకు తెలియదండి. ఇది వరకు అనకాపల్లి చేశాడు, ఇప్పుడు కొత్త నించున్నాడు ఆయన. ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు కదా, ఇప్పుడేమో మనకు తెలియదు. ఇప్పుడేమో ఎమ్మెల్యే సీట్ మటుకు అతనికి ఇచ్చానంట. అది మరి గెలిపించుకున్నా, ఎందుకు గెలిపించుకోండి? డాడీ అంత ముందు ఇక్కడ గెలిచి ఇక్కడ చాలా చేశారని విన్నాం. అప్పుడు నేను లేనండి ఈ ఊర్లో, అప్పుడు లేను నేను. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హైలైట్ నాకు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంక ఎక్కువ సంక్షేమం ఇస్తా, ఎక్కువ చేస్తా అన్నారు, ఆయనకంటూ ఒక ఛాన్స్ ఇస్తారా? ఆయన గురించి మాకు మంచి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి. ఎందుకని ఆయన కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారుగా. అవునండి, ఆయన గురించి మాకు తెలియదు. మాకైతే అనుకూలంగా అన్నీ బాగు చేశారు. నాకైతే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గాజువాకేనా? మాది గాజువాకే. ఇప్పుడు వైసీపీ వైఎస్ఆర్సీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు, ఆయన గెలిపించుకుంటారా? ఆయన కరపడ గ్యారంటీ గెలిపించుకో. అమర్ గారు ఎందుకని అమర్ గారు చేస్తా అంటున్నారు? అది ఇక్కడ మరి కొత్తగా మరి ఇంకా ఆయన వెతి ఈయనకంటే ఆయన కొద్దిగా బాగా చేస్తాడని చెప్పేసి ఆలోచన అంతే. అంతకుముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసి చేశారు ఇక్కడ. ఆయన తెలీదండి, ఈ అమర్ గారే తెలుసు. అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఇక్కడ గెలిపించుకుంటారు. పల్లా శ్రీనివాసరావు గారు కూడా పొత్తులతో వస్తున్నారు కదా, మరి అమర్నాథ్ గారు ఏమో సింగిల్గా వైసీపీ. మరి పొత్తులు అంటేనే మాకు నచ్చట్లేదండి, లేకపోతే ఆయన అంటే మాకు ఇష్టం, మహా ఇష్టం. అలాంటిది పొత్తులు అనేటప్పటికే మాకు అసలు ఇంట్రెస్ట్. అమర్నాథ్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? అమర్ గారు మంచారు, చాలా మంచారు. ఇంటికి వెళ్ళి ఏ సహాయం అడిగినే చేస్తారు, గ్యారంటీ. ఇప్పుడు ఈయన పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఇంకా మంచి వ్యక్తి. మరి పొత్తులు ఉండటం వల్ల మాకు నచ్చలేదు. మరి పవన్ కళ్యాణ్ అలీ గాజువాకలు ఎవరిని గెలిపించుకుంటారు? మాకు అమర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉందన్న ప్రస్తుతానికి. అందరికీ డబ్బులు అంది, పిల్లలకు అమ్మఒడి పడింది, పడింది, అన్నీ పడ్డాయి. కష్టానికి తగ్గ ఫలితాలు పడ్డాయి, ప్రతి ఒక్కరికి పడ్డాయి. పర్ణాలు అంటూ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తా అంటారు, కానీ చేయాలి కదా. ముందు అనడం కాదు, చేసి చూపెట్టాలా. మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ప్రతిదీ చేసి చూపెట్టాడు. ఆయన కూడా 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. చేశాడు లేదంటే డెవలప్ ఆయన ఉన్నప్పుడు కొంత చేశాడు, కానీ ఆయన కన్నా ఈయన వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, వేరేది వచ్చింది, ఆయన అప్డేట్ చేశాడు. ఏది మిస్ చేయలేదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో పాప ఉంది వచ్చు, బాబు ఉండొచ్చు, అందరికీ చూశాడు, తనకు తగింది, మిస్ ఏం అవ్వలేదు కదా. మీకు ఎంతో కొంత పడి ఉంటుంది, నాకు ఎంతో కొంత పడింది. ప్రతి ఒక్క ఇంటికి రూపాయి కంటూ 100 పడ్డాయి, 1000 పడ్డాయి, 100,000 కూడా పడ్డాయి, అంతే కదా. కామన్గా ఎవరు తగ్గ వాళ్ళకి తన ఉన్న దాంట్లో తను చేశాడు. ఈ తను ఈసారి చంద్రబాబు నాయుడు చేస్తే ఏం చేస్తారు మళ్ళీ మనం చూడాలా, అంతే. అది గాజువాకే, న్యూ గాజువాకే. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారికి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు, ఆయన గెలిపించుకుంటారు ఆయన్ని? అది చూడాలన్న ప్రయత్నం. గెలిపిస్తామనంటే ఒక మనం గెలిపించేది కాదు, అందరం చేస్తేనే ఎవరైనా గెలుస్తారు. అంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా కూడా చేస్తున్నారు. అవునవును. ఎలా ఉంటుందని మీకు? పర్లేదు, ఆయన వచ్చినా హ్యాపీయే. హ్యాపీ ఎవరు వచ్చారు కాదు, మనల్ని జనాలు అప్డేట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే చాలు ప్రతి ఒక్కరు. అంతకుముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ చేశారు, చేశారు. మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తే ఇంకా హ్యాపీనెస్. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ కుటుంబానికి అవకాశం వచ్చింది కదా ఇక్కడ. అవును. అది ఎలా చూస్తారు ప్రజలు? బాగానే చూస్తారు, ఈసారి కన్ఫామ్గా బాగానే చూస్తారు. ఓకే. అంటే ఒక పక్క నుంచి పల్లా శ్రీనివాసరావు గారు వస్తున్నారు పొత్తులతో వస్తున్నారు, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు వైసీపీ తరఫున. అవును, పర్లేదు, బాగానే వస్తారు. ఒంటరిగా వచ్చినా పోరాటం అనేది ఎప్పుడు ఒంటరిదనం నుంచే మొదలవుతుంది. మొదటి నుంచి వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, గ్యారంటీగా అవుతారు. అప్పుడు గుడివాడ గురునాథరావు గారు అంత ముందు ఇక్కడ బాగా చేశారని విన్నాను. విన్నారు మళ్ళీ దీని ఫేవర్ మీద ఇచ్చారు పక్క. బాగా చేస్తారు, పవర్ పవర్ అంత నమ్మకం. ఎందుకంటే నమ్మ ముందు వాళ్ళ తాలూకు పవర్ అది, నమ్మకమే. ఓకే, గెలుస్తారని గ్యారంటీ. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు గుడివాడ అమర్నాథ్ పల్లా శ్రీనివాసరావు? పార్టీ ఏవిలో కావాలంటే అమర్నాథ్ గెలుస్తాడు పక్క, అన్ని పార్టీని దీన్ని బట్టి గ్యారంటీ చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి తాలూకా పవర్ అలా ఉంది.
ఈ మూడు పార్టీలు ఒకటి అయిపోయిన తర్వాత వీళ్ళు ఏడు చేస్తారు, వీళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసింది ఎట్లేదు కదా, తప్పని అన్నమాట వాళ్ళు చేసింది ఎట్లేదు, ఇది పక్క అని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకనంటే సిటీస్లో కన్నా రూరల్లో అయితే పరిపాలన బాగుంది. ఎందుకంటే సంక్షేమ ఫలాలు ఆయన నవరత్నాలు అనేవి రూరల్లో అయితే బాగానే వెళ్తున్నాయి, మరి సిటీల్లో అంటే మరి అంత ఇది చేయట్లేదు. సో దానివల్ల సిటీల్లో కొంచెం బలం తక్కువగా ఉంది వైసీపీకి, రూరల్లో అయితే బాగానే ఉంది. ఇంకా నవరత్నాల భాగంగా అయితే మ్యాక్సిమం అందరికీ వెళ్తున్నాయి, అర్హులైన ప్రతి ఒక్కరికి అయితే ఫలాలు అయితే ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. మ్యాక్సిమం 50-50 ఈసారి. అంటే ఇప్పుడు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అప్పులు అంటే ఎవరు సీఎం అయినా అప్పులు అనేది కామన్. ఇప్పుడు ఏ సీఎం అయినా సరే అప్పు చేయకుండా పాలించేస్తారంటే ఎవరు చేయట్లేదు. ఎవరైనా సరే అప్పు చేయాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం. అది ఇప్పుడు అదే పథకాలు నేను ఇస్తానంటున్నారు, ఈయన ఇస్తేనే అప్పులు అంటున్నారు, అదే ఆయన ఇస్తా అంటున్నారు, ఎలా అంటే ఒక 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఒక 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చేసి 5 సంవత్సరాలు అభివృద్ధి చేసిండి అని అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు, టైం ఉండాలన్నమాట. కాకపోతే అది కొంచెం మిస్లీడ్ అయింది అంతే, ఇంకేం కాదు. ఇక్కడ లోకలేనా? లోకలే. ఇప్పుడు గాజువాక నుంచి వైసీపీ తరఫున టికెట్ ఎవరికి ఇచ్చారు, ఐడియా ఉందా మీకు? గుడివాడ అమర్నాథ్కి. గెలుస్తారా ఆయన? గెలుస్తారా అంటే ఇప్పుడు ప్రజెంట్ అనకాపల్లి నుండి వచ్చారు కదా, జనాల్లోకి అమర్నాథ్ అంటే కొంతమందికి ఇంకా తెలియదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకంటే తెలుస్తుంది, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం ఇంటింటి క్యాంపెయిన్ చేయాలి. సో ఆయన తెలియాలి, మరి కొత్త ఇది కదా. ఇక్కడ తిప్పల నాగిరెడ్డి అంటే మనందరికీ తెలుసు, పల్లా శ్రీనివాసరావు అంటే తెలుసు, నెక్స్ట్ ఇంతకుముందు చేసిన వాళ్ళు వాళ్ళందరూ తెలుసు. మరి ఈయన అమర్నాథ్ అనేవారు కొత్త కాబట్టి కొంచెం ఇది కష్టం. గుడివాడ అమర్నాథ్ను పల్లా శ్రీనివాస్ ఇద్దరు పోటీ పెడుతున్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అది చెప్పలేమన్నది, అది చెప్పలేము అది, ఎందుకంటే ఎలక్షన్ ముందు రోజుకు మారిపోవచ్చు, అది చెప్పలేం. గుడివాడ కొంతమంది పథకాలు నచ్చి ఓట్ వేయచ్చు, లేదా ఆయన మీద వ్యతిరేకత ఉండి ఓట్ వేయచ్చు, అది మనం చెప్పలేము. అంతకుముందు వచ్చిన సీట్లు ఎక్కువ రాకపోవచ్చు, కానీ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంక ఎక్కువ చేస్తాను, మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు ఇంకా ఆయన వచ్చి ఇంకేం చేస్తారండి? పథకాలు అన్నీ తీసేయాలి, మీరు కొత్తగా మళ్ళీ ఇంకో వేరే పథకాలు పెట్టాలా? అంటే అంతకుముందు ఆయన పథకాలతో అప్పులు పాలవబోతుందని రాస్తాను అన్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ కరోనా వచ్చిన 2 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు, మనం కూడా మన ఇంట్లోనే మన ఇల్లే ఉందండి, మన ఇంట్లోనే కరోనా వచ్చింది, డబ్బులు లేవు, ఉద్యోగం లేవు, 2 సంవత్సరాలు ఇది లేదు, ఏది ఇన్కమ్ లేదు, పరిస్థితి మన పరిస్థితి అయినా కూడా రాష్ట్రం ఈరోజు ఏ రకం నడుస్తుంది. గతంలో కూడా మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ సీఎం అవుతాడు, అది మా ఉద్దేశం. ఇప్పుడేమో ఆయన ఈ పథకాలు నేను ఇస్తా అన్నారు కదా, మరి ఇవ్వడానికి ఏమన్నా ఆల్రెడీ అదే అంటే ఇచ్చి ఆల్రెడీ ఇస్తున్న పథకాలు మళ్ళీ ఇంకెందుకు ఏదో పథకాలు ఏంటి అంటే అంతకుముందు శ్రీలంక అయిపోతున్నారు, ఇప్పుడు నేను ఇస్తా అన్నారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని? అదే అంటాను, అదే ఏంటంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆయన చెప్తున్నాడు తప్పించి, కానీ ఆల్రెడీ అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి, దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారండి, నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. నాది గాజువాక. గాజువాకలో వైసీపీ అభ్యర్థి మన ఎవరు, మన మంత్రి గారు అండి, అమర్నాథ్ గారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఎలా ఉంటుంది ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా? నాకు తెలిసి గెలుస్తాడు అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు వాళ్ళ డాడీ గారు ఇక్కడ అవును చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ కుటుంబానికి అవకాశం వచ్చింది, చేస్తాడు డెఫినెట్గా ఆయన చేస్తాడు, గెలుస్తాడు కూడా. ఉన్నాయి అంటే ఒక పక్క పల్లా శ్రీను గారు ఉన్నారు, ఒక పక్క అమర్నాథ్ గారు ఉన్నారు, మరి అది చూడాలండి. నాకు తెలిసినంతవరకు అమర్నాథ్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకని అమర్నాథ్ గారు గెలుస్తారు అనుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ పందిరిగా ఉన్నాడు, ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బాగుంది అంటే ఏ విధంగా బాగుంది, పథకాలు వస్తున్నాయి మీకు? అన్నీ వస్తాయి. ఏమొస్తున్నాయి? నాకు పింఛన్ వస్తుంది, మరి పిల్లలకి అమ్మఒడి వస్తుంది, బాగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ సంక్షేమం చేస్తా అంటున్నాడు. అది ఎప్పుడు నమ్మలేము కదా, అది ఎప్పుడు నమ్మకం లేదు, ఇస్తాడు ఇవ్వడం అవన్నీ చాలని పెట్టాడు కదా, 14 సంవత్సరాలు చేశాడు కదా, 14 సంవత్సరాలు చేసి గడ్డిదిన పెట్టాడు. ఇదేనా ఆఖరైంది కా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటున్నాడు? ఒక్కసారి పచ్చారులు ఇవ్వచ్చు, ఇంకా 20 సంవత్సరాలు పరిపాలించవచ్చు, అప్పటికి వయసు అయిపోద్దని అంటున్నాను. ఇదేనా ఆఖరి ఎన్నిక అని కూడా అంటున్నాడు? ఏ అవులు చంద్రబాబు, చంద్రబాబు మాటలు నమ్మకం ఏంటండి, ఇంకా ఈ నమ్మకం లేదు, అది చెప్పడం అనవసరం. చంద్రబాబు
పేరుకే అందం చేసి అని దొంగ పనులే వీటి అప్పుల్లో ముంచి ఇచ్చినడా వీడే వీడు చేసిన అప్పులు ఏమి ఇచ్చినాడు వీడు చేసిన అప్పులు ఏమి తీర్చినాడా అలాగంటే ఎందుకు అంత ముందు ఇచ్చాడు కదా ఇచ్చిన దాచుకోలేక రోడ్లు ఆడ తిరుగుతారు పొత్తులు కాదు 10 మంది పొత్తులు అయినా ఎవరేం చేసుకోలేదు మనిషిని పెట్టే మార్గం ఉంటుంది మనసు మంచిదైతే ఎలాంటివాడైనా పర్వాలేదు పెద్దలకు అందరూ బాగా చూస్తాడు అది చాలదా ఇంకేంటి ఇక్కడ గాజువాకలో వైసీపీ తరఫున పోటీ చేసేది ఎవరో తెలుసా అమర్నాథ్ గుడివాడ గుడివాడ గెలుస్తారు ఆయన ఇక్కడ గెలుస్తాడు అంతకుముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ బాగా చేశారు నిన్న చేశారు గురునాథరావు కూడా బాగా చేశాడు గురునాథరావు వాళ్ళ తండ్రి అయినా బాగా చేశాడు ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ కుటుంబానికి అవకాశం వచ్చింది కదా వచ్చింది మరి ఇంతకుముందు అనకాపల్లి చేశాడు కదా బాగా చేశాడు ఐటీ మినిస్టర్గా చేస్తున్నాడు చేస్తాడు పల్లా శ్రీనివాసరావు కూడా పోటీ పడుతున్నాడు కానీ వెనకాల ధనులు ఏంది ఏం చేస్తాడు కాదు మనిషి మంచోడే వెనకాల వెనకాల ధనులు ఏమని ఉంటే చంద్రబాబు నాయుడు లేకపోతే పల్లా శ్రీనివాడు చేస్తాడు పల్లా శ్రీని ఏం చేయలేడు అంటే ఇప్పుడు గుడివాడ అమ్మన్నాడు వ్యక్తిగా ఎలాంటాడు మంచోడు పలకరిస్తాడు ఎప్పుడన్నా మీరు వెళ్తే కానీ అందరినీ పలకరిస్తాడు నిన్న వచ్చాడు కదా ఇక్కడికి ఇప్పుడు పల్లా శ్రీని ఎలాంటాడు పలాసీను మంచోడే కానీ చేసే హక్కులు లేవు కదా ఆయనకి ఇక్కడ దొడ్డు కట్టారు దానికి నీరు ఎట్టుకోవాలి అది ఆలోచించారేంటి ఆ జింకలో గడితే మూసిలేదా ఆ జింకలో మూసాడా ఇప్పుడు ఆ దొడ్డుకి కాలవలేదు ఏడ్చుకో మూసాడు ఇప్పుడు గాజువాకలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అమర్నాథ్ గెలుస్తాడు ఎందుకని అమర్నాథ్ ఎందుకని అమర్నాథ్ మంచి పనులు చేస్తుంటా వెనకాల ఉన్నోడు మంచోడు కాబట్టి ముఖ్యమంత్రి మంచోడు అయితేనే కదా తండ్రి మంచోడు అయితేనే కదా పిల్లలు మంచోళ్ళు అవుతారు చాలా చాలా బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటారు మీకు పథకాలు అన్నీ వస్తున్నాయా అమ్మఒడి వచ్చింది మా అమ్మగారికి పెన్షన్ చెయ్యంది వచ్చింది కానీ ఒకటండి పిల్లలు అభివృద్ధి చేస్తాడు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చాలా బాగా చేస్తాడు ఈ చంద్రమా నాయుడు ఏ రోజు పిల్లల కోసం పట్టించుకోలేదు ఒక ఫుడ్ కానీ ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు అలాగే సింగిల్గా చేయొచ్చు కదా 14 సంవత్సరాలు సీఎం చేశాడు సింగిల్గా ఎందుకు చేయలేదు బీజేపీ పొత్తు తెచ్చుకున్నాడు జనచేతి పొత్తు తెచ్చుకున్నాడు ఎందుకు పెంచుకోవడం ఎందుకంటే మా జనాలందరిని మబ్బు పెడుతున్నాడు వాలంటీర్లు తీసేస్తాడు సచివాలయాలు తీసేస్తాడు మళ్ళీ మా పరిస్థితి అప్పుడు ఎక్కడ ఎంఆర్ ఆఫీసులు అంటే వెళ్ళాలా ఈ దేవుళ్ళటి బాబు వచ్చాడు ఈ నాలుగు ఇంత బాగా చేశాడు ఒక కంపెనీ అని తెచ్చాడు హైదరాబాద్ సిటీ చేశాడు మాకు ఆంధ్రాకి ఒక కంపెనీ తెచ్చాడు మా పిల్లలు వెళ్ళి అందరంటే వెళ్ళి కష్టపడడం వాళ్ళు తింటున్నారో పోతున్నారో ఎవరికి తెలుసు ఈరోజు మంచి చేసినోడి మీద బురద చెల్లుతున్నారు అంటే ఇప్పుడు నేను వస్తే ఇంకా ఎక్కువ చేస్తాను జగన్ చేసింది ఆ ఏం చేయడు అన్నీ మొబ్బే ఆయన ఆస్తులు కాపాడడానికి వస్తున్నాడు పొత్తులు పెట్టి తెచ్చుకున్నాడు అంతే ఆయన 371 కోట్లు సిల్ క్యాబినెట్ చెప్పుకోలేకపోయాడు ఇప్పటికి వచ్చి అదంతా మొత్తం ఆస్తి అంతా కాపాడుకోవడానికి తెచ్చుకున్నాడు అంతే అంటే ఇప్పుడు నేను వస్తే 4 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను యువతగాని కూడా ఏం అవ్వడండి అంత అబద్ధం అండి చంద్రబాబు ముందు నేను ఇప్పుడు ఇస్తాడని ఎలా నమ్ముతున్నారు జనాలు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తాను ఏం అవడు మా జగన్ అన్న ఇచ్చిన కానీ కార్యకర్తలు ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించాడు మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా ఫ్రీ బస్ 10 రూపాయల కోసం ఆశపడి ఆడవాళ్ళు ఎక్కుతారు మరి 7000 మంది ఆటోలు కొనుక్కున్నారు ఆలమైపోతారు మా జగన్ అన్న ఇన్ని పెట్టినాడు అది ఒకటి ఎట్టలేక కానీ ఆటో కార్యకర్తల కోసం ఆలోచించి వెనక దగ్గాడు అది వేస్ట్ ఆ పొత్తులతో ఎందుకు రావాలండి సింగిల్గా రావచ్చు కదా 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేస్తాడు ఎందుకు సింగిల్గా రాలేదు బీజేపీ ఉంది మనకు ఆంధ్రాకు ఎప్పుడు బీజేపీ లేదు తెలంగాణ ఎడగొట్టి కాంగ్రెస్ వెళ్ళిపోయింది మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి వస్తున్నారా అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో పెట్టుకున్నారా ఏం కాదండి చంద్రబాబు ఒక్కటే జనాల మబ్బు పెట్టడానికి స్టీల్ ప్లాంట్గా చంద్రబాబు కానీ శరీరా వీళ్ళందరినీ జగన్ మీదకి పెట్టాడు తెచ్చుకున్నాడు జగన్ ఓడిద్దా ఒక్క సీఎం అధికారులు ఉన్నప్పుడు ఎటు చెప్పుతో కొడతాడు అన్నాడు
పవన్ కళ్యాణ్ ఆయన కోటు మనం ఎలాగేస్తాం, మన ఆయనే అధికారులను కొట్టినాడు, మనల్తో తన్నడా చెప్పడు, మన తన్నడాడు, మనకేం చేస్తాను, రెచ్చగొట్టి అందరినీ చేసి జనాలు మొబ్బు పెట్టి ఈయన తొక్కడానికి ట్రై చేస్తున్నారు జగన్. కానీ ఎప్పుడు దేవుడు అన్నాడు చూస్తాడు, భగవంతుడు అన్నాడు చూస్తే న్యాయం ఎవరికైనా ఉంటే ధర్మం అదే కాలుతుంది. మళ్ళీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి బలపాలన బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా బ్రహ్మాండంగా ఉందంటారు? ఏ విధంగా అంటే లేబర్ని బాగా చూస్తున్నారు మొత్తం. ఇప్పుడు వచ్చేది కూడా ఆయన, గెలిచేది కూడా ఆయనే. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తున్నాయి. మా పాపకి విద్యాదీవెనలు వస్తాయండి. మా నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి పథకాలు బాగా వస్తున్నాయండి. చంద్రబాబు గారు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ సంక్షేమం చేస్తా అంటున్నారు. ఆయన ఏం చేయడండి మాటల వరకే. ఎందుకని ఎందుకు చేయడంటారు? అంతకుముందు 14 ఏళ్ళు చేశాడు ఆయన, ఏం చేయలేదు అప్పుడు? 14 ఏళ్ళు కదా, ఆయన ఎప్పుడు చేయడండి, మాటలే చెప్తాడు తప్ప పనులు చేయడు. ఇప్పుడే కాదు ఆయన, ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, హైదరాబాద్ నుంచి తెలుసు ఆయన గురించి నాకు. అక్కడ కూడా వర్క్ చేసి వచ్చిన వ్యక్తిని నేను. ఎందుకంటే ఆయన మాటల వరకే కానీ పనులు చేయడండి. ఇప్పుడు ఇప్పుడు మేము పొత్తులతో వస్తున్నాం, జగన్ ఓడగొడతాం అని కూడా అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని? పొత్తు అనేది వాళ్ళ వరకేనండి, ప్రజల్లో లేదు, ప్రజల్లో ఎవరికి వాళ్ళకే. అంటే జగన్ ఏమో సింగిల్గా వస్తున్నాడు, వీళ్ళు ఏమో పొత్తులతో వస్తున్నారు కదా. వాళ్ళు ఎన్ని చెప్పినా నెగ్గేది జగన్ గారండి, అది దాంట్లో డౌట్ లేదు లేదు. ఎందుకంటే ఈయన చేసిన పనులు ఉన్నాయి జనాల్లోనే. ఇప్పుడు ఎవరి మాట వదిలేదు, టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి తిరిగి తిన్నారు. వాళ్ళు భార్యలు ఈ రోడ్లు ఇప్పుడు టీడీపీ అధికారులు ఉన్నారండి, వాళ్ళు మిస్సెస్ లేరు. అంటే ఇప్పుడు సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి, అలా జరగాలంటే మేము పొత్తులు పెట్టుకోవాలంటున్నారు, ఎలా చూడొస్తుంటారు? వాళ్ళు సైకో పాలన అంటారు చూసారా, వాళ్ళే సైకోలు అండి చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళ సైకోల మూలంగానే వాళ్ళకాళ్ళు సర్దుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒకరికొకరు కాళ్ళకి ఎలా పొత్తులు ఎలా ఉన్నాయో తెలిసిండి. వాళ్ళు బ్రతకడం గురించి ఆ పొత్తులు, ఇప్పుడు ప్రజల గురించి కాదు. ఇప్పుడు జగన్ గారు అన్నారు అన్నట్టు చేశారు, ఈ అన్నారు అన్నట్టు చేయలేదు. గాజువాకలో వైసీపీ పార్టీ గెలిచిద్దా? వైసీపీ జగన్ పార్టీ గెలిస్తే మాకు నమ్మకం. జగన్ వచ్చినాక మాకు ఏ ఇబ్బందులు లేవు. ఆయన ఎక్కడికంటే ఒక జీతం 3,000 పెంచాడు. ఫస్ట్ శాలరీ పడిపోతుంది. ఏ రోజు కూడా మాకు ఈ రోజుకి ఇబ్బంది లేదు. మరి జగన్ వెళ్ళాలే మా ఆశ. ఇక్కడ గాజువాకలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటున్నారు కదా? మరి అది తెలియదు నాకు. ఏ వాళ్ళు ముగ్గురు వస్తున్నారు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఒక్కడే వస్తున్నాడు, గెలుస్తాడా? గెలుస్తాడు మన నమ్మకం మరంతే. ఎందుకని మెజార్టీ ఎవరి వైపు ఉంది? జగన్ వైపు ఉందని ఆశపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు ముఖ్యమంత్రిగా? పర్వాలేదు, బాగానే చేశారండి. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈయన ఎలా చేశాడు? ఈయన వచ్చాకంటే పిల్లలకి వాళ్ళకి అన్ని బాగా చేశారు, చదువులకి వాటికి అన్నిటి బాగా చేశారు. మీ ఏరియాలో ఏమైనా డెవలప్ చేశారా? చేశారు, ఇంకా ఈ రోడ్డు ఒకటే ఉండిపోయింది, అన్ని బాగానే. ఇది ఒకటే, మిగతావి మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేట్లే. ఇప్పుడు ప్రెజెంట్ అతను వచ్చిన కండిని. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బాగాలేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మరి అలాగే అంటారు కొంతమంది, అలాగే అంటారు కొంతమంది. ఉమ్మారు మనం ఊకొట్టడం ఏది లేదు, కానీ చేస్తాడు లేదని మనకు తెలియాలి, అవునా కదా? అంతే. గతంలో 2019 జగన్ పార్టీ ఇక్కడ గెలిచిన గాజువాకలో, ఈసారి మళ్ళీ గెలిచిద్దా అనుకుంటున్నాం. అతనే వస్తారని. జనాలందరూ ఎవరో వైపు ఉన్నారు ముగ్గు, అదే మన జగన్ అన్న అనుకుంటున్నారు. సూపర్ జగన్మోహన్ రెడ్డి. పేదలకి బట్టలు నొక్కుతున్నాడే, మాకైతే 20 రూపాయలు రాలేదు కానండి, పేదలకు 10 కోట్లకి వస్తుంది. అందుతున్నాయి పేదలకి? అందుతున్నాయండి. మధ్యవర్తులు ఎవరన్నా? మధ్యవర్తి ఎవరు లేరండి, సూపర్గా అందుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఉందా? 98% తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి స్టాప్, అది నేనేది మెచ్చుకుంటాను. వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? గుడివాడ అమరనాథ్. ఎట్లా గెలిస్తారు ఆయన? గెలవచ్చు, వాళ్ళ కమ్యూనిటీ ఉంది కదా, దాని పరంగా నించోబెట్టారు కాబట్టి గెలిచే చాయిస్ ఉంది. పల్లా శ్రీనివాస్ కూడా ఈక్వల్గానే ఉంది. ఎవరు బలమైన అభ్యర్థులు, పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమరనాథ్? ఇద్దరును. ఎందుకంటే వాళ్ళ ఫాదర్లు ఆల్రెడీ అదే ఇక్కడ ఎమ్మెల్యేగా శాసనసభ్యులు కదా, వాళ్ళు వారసత్వం పెట్టి నించున్నారు. పలానా వెచ్చిన మనం క్లారిటీగా చెప్పలేదు కానీ ఇద్దరు మాత్రం. గాజువాకలో లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి అవకాశం ఉందా? ఉండొచ్చు కదా, అధికార పార్టీ వాళ్ళది ఉండొచ్చు. పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అధికారం నిలబెట్టుకోగలరా వైసీపీ? నిలబెట్టుకునే ఛాయిస్ ఉంది, అది మరి వాళ్ళ చేతిలో ఉంటుంది. అదే
ఏదేమైనా సరే జనాలు ఏంటంటే అన్నీ ఆలోచించి అభివృద్ధి అయ్యిందా లేదా చూసుకొని మంచి వ్యక్తిని అదే మనకు అభివృద్ధి చేసేది ఎవరైతే వాళ్ళకి అదే ఓటు వినియోగించుకోవడం అనేది అంటే వేస్ట్ అవ్వటన్నా. గుడివాడ అమర్నాథ్ వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు, లోకల్ నాన్ లోకల్ ఆయన లోకల్ కదా ఆయన, అంటే వాళ్ళు అనకాపల్లి లాస్ట్ టైం వాళ్ళు ఉండేది అదే రెసిడెన్స్ ఎక్కడే కదా లోకల్ పలాశ్రీని గారు లోకల్. మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఇక్కడ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి సింగిల్గా వస్తున్నారు, అవకాశం ఎటువైపు ఉంది? మొగ్గు మెజార్టీ ఎవరి వైపు ఉంది అవకాశం? మనం క్యాండిడేట్లను చూసుకోవాలి, ఇద్దరు ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఇద్దరు అభివృద్ధి అంటే ఆయన సిటీని ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన మాజీ ఎమ్మెల్యేగా, ఇద్దరు మంచి వ్యక్తులే. వైఎస్ఆర్సీపీ జెండానే మళ్ళీ మళ్ళీ ఎగురుతుంది. అమర్ గారు స్థానికులు కాబట్టి ఖచ్చితంగా అమర్ గారే గెలుస్తారు. అలాంటిదే ఇప్పుడు కూటమి ఏర్పడినా ఎన్ని కూటములు వచ్చినా సరే వైఎస్ఆర్ జెండానే ఎగురుతుంది ఇక్కడ గాజువాకలో. ఎన్ని ఏళ్ళైనా సరే వైఎస్ఆర్ జెండానే వస్తుంది సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకని గాజువాక నుంచి తప్పుకున్నారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో సార్, ఆయన వచ్చినా సరే గెలరు. ఇంకెన్నిసార్లు అతను వేసినా సరే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని అతనికి ఎవరండి ఓటేస్తారు? గాజువాకలు అందరికీ తెలుసు, ఆయన అతనికి మెయిన్ తెలుసు. ఇంకా గాజువాకలో కాదు ఎక్కడ వెళ్ళినా నేను గెలలేనని తప్పుకున్నాను. గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ స్థానికుడేనా లేకపోతే నాన్ లోకలా? లేదండి, స్థానికుడే ఆయన. ఆయన స్థానికుడే ఇక్కడ వైఎస్ఆర్ సీపీ పార్టీ మీద ఇక్కడ గాజువాక ప్రజలు కూడా మంచి ఇది ఉంది, పట్టును నాయకుడు కూడా అతను. ఖచ్చితంగా అమర్నాథ్ గారే ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎలా చేశారు అమర్నాథ్? ఆయన మంచి పనులు చేశారు. అనకాపల్లి ఒకసారి చూసుకుంటే ఆ మహానగరాన్ని ఎక్సలెంట్గా చేశారు, ఒక సింగపూర్లా చేశారు. అలాగే మా గాజువాక కూడా అమర్నాథ్ గారు వచ్చారు, అలాగే చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తాం. మార్పు మంచిదే అంటారు, జగన్మోహన్ రెడ్డి మార్చారు కదా ఇక్కడ. మార్పు మంచిదే సార్, ఎప్పుడు ఒకరికి ఇస్తే రెండో మనిషికి కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఈ దృక్పథంతో జగన్ గారు మంచి పని చేశారని మేమైతే హర్షం వ్యక్తం చేస్తాం. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? మా చెల్లెలు చదువుతున్నారు. ఏం చదువుతుంది అక్కడ? 7th ఒకటి, 4th. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంది, మీ గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంది? వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అంటే డబ్బులు కట్టుకోవడం, అన్నీ కొనుక్కోవడమే, మళ్ళీ టెక్స్ట్ బుక్లు కూడా గవర్నమెంట్ స్కూల్వే. రెండింటిలోనూ సిలబస్ ఒకటేనా? సిలబస్ ఒకటే, కానీ తెలుగు గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి ఇస్తేనా వాళ్ళు చదవడానికి అవుతుంది. మేము కానీ గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోతే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కొనుక్కోవాలి, అన్నీ చేయాలి. నీ తోటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, నువ్వేం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావు, నీకేమన్నా ఇబ్బందిగా ఏమన్నా ఉందా? అరే వాళ్ళు ఏమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారని. గవర్నమెంట్ స్కూలే బెస్ట్ ప్రైవేట్ స్కూల్ కన్నా. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారా, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు? ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చేస్తున్నారు చాలు, ఫీజులు కట్టలేక పేరెంట్స్కి డ్యూటీస్ లేక. ఫీజులు ఎంత కడుతున్నారు మీ చెల్లెళ్ళు? 12 సంవత్సరానికి? సంవత్సరానికి కాదు, 6 3 నెలలకి కడుతున్నారు. ఇంకా ఏమేమి ఉంటాయి ఎక్స్ట్రా ఫీజులు? నార్మల్కి ఫేర్వెల్ అయినా 200 కట్టాలి, డ్యాన్స్ క్లాస్కి కూడా కట్టాలి. మాకు అలాగే ఏమున్నాయి? మీకు అన్నీ ఫ్రీ? మీకు ఫేర్వెల్ ఫ్రీ, డ్యాన్స్ ఫ్రీ, భోజనం ఫ్రీ, అన్నీ ఫ్రీ? అన్నీ ఫ్రీ. మళ్ళీ యోగా కూడా నేర్పిస్తారా? ప్రైవేట్ స్కూల్లో యోగా నేర్పించరు, ఏమి చేయరు. మాకు అన్నీ నేర్పిస్తారు, గిఫ్ట్స్ కూడా ఇస్తారు, డ్రాయింగ్ కూడా వేస్తారు. సరే అందరూ నేర్చుకుంటున్నారా? అందరూ నేర్చుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ బెస్ట్ అంటో గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ అంటారా చివరిగా? గవర్నమెంట్ స్కూలే బెస్ట్. గవర్నమెంట్ స్కూలే బెస్ట్. ఓకే. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు గాజువాకలో? గురువాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారి గురించి ఏం తెలుసు మీకు, అంటే కొత్తగా వచ్చారా, పాత అయినా నియోజకవర్గానికి? అమర్నాథ్ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పేరు. అమర్నాథ్ గారు తాతగారు ఇక్కడే పుట్టారు, అమర్నాథ్ గారు ఫాదర్ గురువారు అమర్నాథ్ గురునాథ్ గారు ఇక్కడే పుట్టారు, గురువారు నాగమాధ్ గారు చూశారు, అమర్నాథ్ గారు ఇక్కడే పుట్టి పెరిగారు. అది నాన్ లోకల్ వేరే నియోజకవర్గం నుంచి వచ్చారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు కానీ చెప్తున్నారు. ఆయన నాన్ లోకల్, ఆయన రోజుకో పార్టీ ఉంటాడు పల్లాశ్రీని, ఆయనకి చెప్పడం ఏంటండి? పల్లాశ్రీని ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ. ఆయన మాకు ఆయన అమర్నాథ్ గురించి మాట్లాడే స్థాయి కాదు, అమర్నాథ్ అంగుళ్ ముక్కలు పనిచేయండి.
పక్కన 2019 ఓడిపోయారు కదా, సానుభూతి అని ఉండేది కదా పల్లా శ్రీనివాసరావు మీద. యూత్లో గాజువాక్ వెళ్ళారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు దేవునికి పూజిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గాజువాక్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఔషకమిటీ సంస్థ తిరిగిరా ఉన్న పల్లాశ్రీని పట్టించి నాలుగేసుకోవడం పంచారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచనతో మంచి స్వభావంతో దానికి రెగ్యులర్ చేసి రూపాయి రిజిస్ట్రేషన్ పాలసీ లేకుండా రెగ్యులర్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఎన్నో 30-40 ఏళ్ళుగా కుటుంబాలతో ఇబ్బంది పడుతూ ఆర్థికంగా సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. అలా అది హౌస్ కమిటీకి ప్లీడ్ చేశారు. అలా నిర్వాసిత సంస్థలు ఉన్నాయి, నిర్వాసితులు స్టిల్ ప్లాన్ 40-50 సంవత్సరాలు తీసుకున్న భూములు కూడా ఏపీఎస్టీ సంబంధించిన ల్యాండ్స్ అన్ని తప్పని నాగరిక అన్ని క్లీడ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పి తాల్కొడేస్తారు. గుడివాడ అమర్నాథ్కి పల్లా శ్రీనివాసరావుకి ఏంటి తేడా? గురువాడ అమర్నాథ్ చదువుకున్నారు, తెలివైనడు, ఐటీ మినిస్టర్ చేశారు, గాజువాక్ నియోజకవర్గ పరిజ్ఞానం ఉంది. పల్లా శ్రీని చదువుకున్న కానీ అవగాహన లేదు, ఆయన చెప్పిన మాట తప్ప ఆయన ఆలోచన విధానం లేదు, ఒక పార్టీ ఎజెండా లేదు. అమర్నాథ్ గారు అయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చే ఆలోచనగా అభివృద్ధి చేయాలి. విశాఖపట్నం నియోజక విశాఖపట్నం అభివృద్ధి చేయాలన్నప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధంగా మన మినిస్టర్గా ఉన్న అమర్నాథ్ గారు నడిచి రేపు రాబోయే రోజు కూడా ఆయన మినిస్టర్ గాజువాక్ బంపర్ వేసి గెలిచారు. రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసారు గాజువాకనని ఈ ప్రచారం తీసుకొస్తే ఏమండి, ఆయన హీరో అండి, డైనమిక్ హీరో, ఎక్కడేమి పోటీ చేయాలి ఎక్కడేమి గెలగాలి. అదే దమ్ముంది పల్లెసి అనకాపల్లి పోటీ చేయమని చోటు గెలిచాడేమో. దమ్ముంది నాయకుడు, దమ్ము నాయకుడు అమర్నాథ్ గారు ఎక్కడేమి పోటీ చేయగలరు. విశాఖపట్నం ఇక్కడే కాదు, విశాఖ జిల్లాలో ఎక్కడేమి పోటీ చేయగలరు. దమ్ము సత్తు ఉంది ఆయన. గాజువాకలో రాబోయే ఎలక్షన్లో గుడివాడ అమర్నాథ్ గెలుస్తారా? వైఎస్ఆర్ పార్టీకేనా? ఓకే. 2019లో వైసీపీ పార్టీ గెలిచింది గాజువాకలో, ఈసారి మళ్ళీ గెలిచిద్దా? గెలుస్తారు, గెలడం వైఎస్ఆర్ పార్టీ మాట గ్యారంటీ. ఎందుకని గ్యారంటీ? మరి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు కదా, జనాలు అది కొంచెం జ్వరం ఉంది నాకు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి వస్తున్న కార్యకర్తల కంటే వైసీపీ పార్టీ సింగిల్గా వచ్చి కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారా? వైసీపీకి సింగిల్గా ఉన్నారు కార్యకర్తలు ఎక్కువ. వాళ్ళు మూడు పార్టీలు కలిసి వస్తున్నా కూడా వాళ్ళకి తక్కువగా ఉన్నారా? వాళ్ళు తక్కువ ఉన్నారు. అదేంటండి మూడు పార్టీల బలం ఎక్కువగా ఉండేదిగా? మూడు పార్టీలు కానీ వైసీపీ ఒకటే ఇక్కడ. వైసీపీ ఒకటే. గాజువాకలు ఎవరు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి? వైసీపీ నుంచి ఇంకా ఊరు వెళ్ళలేదు మరి. గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఏమంటారు గుడివాడ ఫ్యామిలీ గురించి ఏం తెలుసు మీకు? వాళ్ళ గురించి మనకు తెలియదు ఇంకా సమయంగానే, ఇంకా ఎక్కువ రాలేదు కదా సరిగా. సరే, జగన్మోహన్ సూరు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక్కడ గాజువాకలో. ఓకే. ఎందుకని అంత కాన్ఫిడెంట్? ఎందుకని అంత? మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు కొంచెం కొంచెం పనులు, ఆ పనులు ఒప్పించుకొని మరి అతనే మరి మనకు కావాలి. ఇక్కడ 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో మీ ఏరియాలో ఏం డెవలప్ జరిగింది? ఏం డెవలప్? రోడ్లు అవినాయి, పేద సాధలకు అందరికీ ఇల్లులు వచ్చాయి. ఇక్కడ రోడ్ వేసారా? వేసారు. ఇల్ల స్థలాలు ఇచ్చారా? ఇల్లు స్థలాలు ఇచ్చారు ప్రతి ఒక్క పేద సాధలకి. వేరే పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారా? అందరు మొత్తమే అందరికీ. అన్ని పార్టీలు ఇంకా అడగడం లేదు, ప్రతి ఒక్కడికి ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు, ఏ ఏరియాలో? ఇంకా ఎక్కడ ఎక్కడ స్థలం ఉంటే అక్కడే మరి, అక్కడ మెయిన్ గేట్ కాసు కొంత, ఇస్కలంపేట కాసు కొంత, ఇస్కలంపేట అటు సైడ్ ఇచ్చారు. గాజువాక నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? వైసీపీ నుంచి అది అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు అంటే ఆయన గురించి ఏమంటారు మీరు, ఎలాంటి అభిప్రాయం ఉంది మీకు? గారు ముందు నుంచి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారి గురించి కూడా మంచి బాగా అన్ని పనులు చేసి పెట్టారు. అమర్నాథ్ గారు కూడా వచ్చేలాగా ఉంటే ఆయనకి కూడా రాజకీయం బాగా వంటపట్టింది. ఆయన కూడా మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాం. ఆయన వచ్చేలా ఉంటే మాకు కూడా మంచిదే. వాళ్ళ నాన్నగారు ఎలా ఉండేవారు ఎమ్మెల్యే ఉన్నారు? ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళకి తెలిసి బాగా తెలుసు. వాళ్ళ తాతగారు కూడా వాళ్ళ నాన్నగారు బాగానే చేశారు, అన్నీ ఏ పనులు ఎక్కడున్నా సరే అన్నిటికీ కూడా స్పందించి తెలిసిన ఇంట్లో మనుషుల్లాగే అందరినీ కూడా చూసుకొని వచ్చి బాగా అన్నీ చేసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు తాతగారు లాగే ఉంటారా అమర్నాథ్ గారు, ఏమన్నా వ్యతిరేకంగా అంటే వాళ్ళ తాలూకా వంశం కాబట్టి వాళ్ళలాగా ఇతను కూడా పనిచేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన కూడా మంచి వ్యక్తి, పర్వాలేదు. తర్వాత నాగిరెడ్డి గారు, వాళ్ళ గురువు గారు నాగిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ గురువు గారి దగ్గర కూడా అన్ని బాగా సలహాలు తీసుకొని తెలియపోయినా సరే నాగిరెడ్డి గారు అన్ని చెప్తుంటారు, చేస్తుంటారు, బాగా పరిపాలన చేస్తారని ఆశిస్తున్నారు. నాగిరెడ్డి గారి ప్లేస్లో అమర్నాథ్ గారు వచ్చారు కదా, ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా వైసీపీ పార్టీలో ఇక్కడ? మాకు తెలిసి అలాంటిది ఏం లేదండి, విభేదాలు అయ్యే లేవు, బాగానే ఉన్నారు అందరూ, ఒక కుటుంబంలాగా ఉంటారు అందరూ. కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ? కలిసి పనిచేస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు, ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి అంటే మరి ఆయన కూడా లోకల్ వ్యక్తే, మరి ఆయన గురించి కూడా ఆయన కూడా ఎమ్మెల్యే చేశారు, ఆయన కూడా కొన్ని కొన్ని పనులు చేసుకొచ్చారు,
మరి ఆయన వ్యతిరేకంగా అంటే ఏమి చెప్పలేము. వీళ్ళిద్దరు ఎవరు బలమైన అభ్యర్థి? పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్. అవన్నీ మేము ఎలా చెప్పాలో సార్ చెప్పలేము. ఇప్పుడు అవకాశం లోకల్గా ఉంటాం కాబట్టి ఎవరు ఎవరిని కూడా కించపరిచి ఏం చెప్పలేము. ఆయన మంచి వ్యక్తి. ఈయన కూడా నాగిరెడ్డి గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈయనతో అలాగ కలిసిమెలిసి తిరుగుతుంటాం. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసినా సరే ఆదరించి వాళ్ళ కుటుంబం అందరూ కూడా మంచిగా ఏం చేసి మంచిగానే మాకు మనం చూసారు. ఇక్కడ ఏం జరిగింది, పనులు ఏం జరిగినాయి 5 ఏళ్ళలో? ఐదేళ్ళలో బాగా రోడ్లు వేయించారు, కాలువలు తీయించారు, తర్వాత అమ్మ ఒడి, పిల్లలకి చదువులు, తర్వాత అన్నీ చాలా మటుకి అన్నీ అభివృద్ధి బాగానే చేశారు. అన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అందరికి కూడా ముసలివాళ్ళకి పింఛనీలని ఇంటికెళ్ళి వాలంటీర్లు పెట్టి ఇంటికెళ్ళి వాళ్ళందరికి కూడా 1వ తారీఖు దాటకుండానే వాళ్ళకి పింఛన్లు అందజేసేసి అనేక రకాలుగా పనులు బాగా చేసుకొచ్చారు అండి. 2019లో వైసీపీ పార్టీ గెలిచింది. ఈ 2024 విషయం చెప్పేటప్పటికి వైసీపీ సింగిల్గా వస్తుంది, మిగతా 3 పార్టీలను కలిసి వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి ఉంది అవకాశం? అయినా మేము బరాబరుగా వస్తుంది, వైసీపీ వస్తుంది అనుకుంటున్నా. గాజువాకలు ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నా? జగనే. జగనే, ఎందుకని జగనే? జగన్ అన్ని మంచి పనులు చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు. ఎలా చేశాడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు? బాగా చేశాడు. బాగా పేదోళ్ళకి మందులు ఇస్తాడు, మరి డబ్బులు ఇస్తున్నాడు, మళ్ళీ 18,000 కాడే ఇస్తున్నాడు, మళ్ళీ పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాడు, మళ్ళీ ఇంటికి వాలంటీర్లు ప్రతి ఒక్క పని కాడో వాలంటీర్లు వచ్చి ఇంటికాడే చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడికి మా కష్టాలు మా బాధలు అన్నీ అతనే చూస్తాడు. బాగా చూస్తాడు, రోడ్లు వేసాడు, అన్నీ బాగానే చూస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన తేడా ఉందా? తేడా ఉంది. అతనికి అయితే 2015లో అదే 250 కాళ్ళు వెళ్ళి నైళ్ళు కట్టాలి పెన్షన్ డబ్బులకి. నైలు కట్టే డబ్బులు వచ్చాయి కాదు. మళ్ళీ నుంచి ఈ ఇంటికి బాగాలండి రెండోళ్ళు కాదు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఏ కష్టాలు ఏ సుఖాలు ఏ బాధలు తెలుసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అతను అలా కాదు, వాలంటీర్లు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు. మా కష్టాలు మా బాధలు అన్నీ కూడా అడుగుతున్నారు. వచ్చి ఇంట్లో పరిస్థితి ఎలాగుందమ్మా ఎలాగలగని. జగన్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా? గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు కదా? గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథే పోటీ చేస్తున్నారు. గెలుస్తారా గుడివాడ అమర్నాథ్? గెలుస్తారు. గెలుస్తారా? మార్పు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నాగిరెడ్డిని, అమర్నాథ్ చేశారు కదా, గెలుస్తాడు మరి అమర్నాథ్? గెలుస్తారండి. గెలుస్తారా? గెలుస్తారు. ఎందుకని గెలుస్తాడు, ఎలా గెలుస్తారు, మార్పు చేశారు కదా? మార్పు చేస్తాడంటే మరి అన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్ వల్ల, అతను కూడా గెలుస్తాడు అనుకుంటాను. జగన్ వల్ల గెలుస్తారండి. గుడివాడ అమర్నాథ్ తెలుసా, నువ్వు చూసావా? తెలుసు, ఇజ్జవాళ్ళు ఉండేవారు కదా. వాళ్ళ నాన్నగారు తెలుసా గురునాథం గారు? తెలీదు, అతనైతే తెలుసు గురునాథ, అదే అమర్నాథ్ తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవరంటావా? నాకైతే మరి ఇంకా అది వస్తుందని నాకు నమ్మకం లేదు, చెప్పలేము. మరి ఇదైతే కన్ఫర్మ్ అనుకుంటాను. జనసేన పార్టీ? జనసేనకి ఎవరు ఏర్లే అమ్మా, జనసేన మాకు. ఇక్కడ పోటీ చేశాడు కదా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్? చేశాడు, చేశాడు కానీ రాలేదు. రాలేదు. సరే ఈసారి ఇక్కడ నుంచి ఎందుకని తప్పుకున్నాడు పవన్ కళ్యాణ్, ఎందుకని పోటీ చేయట్లేదు అనుకుంటున్నా? పోటీ అతను ఒక్కడ చేస్తే మరి ఏమన్నా అవినేమో, కానీ జై చంద్రబాబు నాయుడు కలిసిపోతున్నాడు కదా, అందువల్ల అతను రాడు. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇటు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తున్నాడు, ఎట్లా గెలుస్తాడు? ఇక్కడ వచ్చినా దేవుడు గెలిపించాడు. దేవుడు అన్నాడు, అతను మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అతను పట్ల ఉంటాడు. రాజువాక నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నది ఎవరండి? వైసీపీ నుంచి ఊరుకోటి గురునాథరావు గారు. అమర్నాథ్ గెలుస్తారైనా? గెలుస్తారండి, గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. గెలిచే ఛాన్స్ ఉంది. నియోజకవర్గం మారి వచ్చారు అని ఏమన్నా వ్యతిరేకత ఉందా? అంతా ఆయన ఇక్కడ వాళ్ళే, అమర్నాథ్ అయినా కూడా ఇక్కడ అయినా కాబట్టి ఆయన లోకల్ కాబట్టి గెలిచే అవకాశం ఉంది, ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి పంపించిన వ్యక్తి అని ఉందంటారు, పాజిటివ్ ఉందా? జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఇక్కడ లోకల్ ఆయన కాబట్టి ఆయనకు ఉన్న సపోర్ట్ ఆయనకు ఉంది. సో ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో సపోర్ట్ ఉందా ఆయనకి? సపోర్ట్ ఉంది, కొంచెం కొంచెం మంచిగా చేశారు, ఆయనకి ఉంది, తర్వాత ఆయన ఆపోజిషన్ ఆయనకి కూడా ఉన్నారు. ఇద్దరికి ఇద్దరు ఈక్వల్ టాలీగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని మార్చారు కదా, అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే వేరు, ఇప్పుడు అభ్యర్థిని మార్చారు, మార్చడం మంచిదేనంటే మంచి నిర్ణయమేనా? వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, మనకైతే అంతా తెలీదు. కాకపోతే అందరినీ ఒకే కంటిన్యూస్గా ఒకరిని లీడర్షిప్లో ఉంచకుండా చేంజ్ చేస్తే కొంచెం ఏదైనా చేంజెస్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. గాజువాక నియోజకవర్గానికి 5 ఏళ్ళలో పనులు జరిగినాయా?
కొంచెం జరిగినాయా అంటే అయ్యాయి. ఏమేం చేసారు మీరు చెప్పండి, మీకు తెలిసిన మ్యాక్సిమం రోడ్స్ అన్ని డెవలప్ చేశారు, సచివాలయాలు సర్వీసులు గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఇంటికి వచ్చేలా చేశారు, కొన్ని కొన్ని రెక్టిఫై అవ్వలేనివి వాలంటీర్ల ద్వారా అన్నీ రెక్టిఫై చేయడం. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఉందా? ఉంది. సో కాల్డ్ అంటే 5% డెవలప్మెంట్లో ఆయనకి ఈయనకి 5% చేంజ్ అది ఉంది. ఆయన వదిలేసిన దానికి ఈయన 5% యాడ్ చేసుకుని వెళ్ళి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎక్కువ అవకాశం ఉందా, వైసీపీ పార్టీ అభ్యర్థికి అవకాశం ఉందా? కమ్మింగ్ అంటే వాళ్ళు కమింగ్ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ల ప్రకారం అమర్నాథ్ గారు లోకలే, తెలుగుదేశం పార్టీ పల్లాసి ఆయన కూడా లోకలే కాబట్టి సో ఆయనకి ఈయనకి ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. గట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. జనసేన పార్టీ ప్రభావం ఎంత ఉండేది ఇక్కడ గాజువాకలో? అంతా యూత్ అండి, యూత్ తర్వాత మెజారిటీ పెద్దవాళ్ళు అయితే మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ అయితే ఆయన జనసేన గురించి ఇప్పుడు కొలాబరేట్ అయిపోయింది కాబట్టి రెండు కూడా సో ఆ కొలాబరేషన్లో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకని పోటీ చేయట్లేదు ఇక్కడ ఈసారి? అంత తెలియదండి, తెలీదు నిజంగానే ఆ విషయం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయట్లేదు, లాస్ట్ టైం పోటీ చేశారు ఆయన యూత్ సపోర్ట్ కూడా వచ్చింది కానీ సరిపోలేదు. సో ఈసారి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఎక్కడ క్యాండిడేట్గా నించుని ఒక ఎక్కడ ఇదైతే వాళ్ళు అక్కడ చేస్తారు అనేది ఆలోచన. ఏమన్నా మరోసారి ఓటమి వచ్చిందని ఏమన్నా అనుకున్నారంటారు ఆయన? ఓటమి తప్పకుండా వస్తున్నా సరే వాళ్ళు క్విట్ అవ్వరు కదా, వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాకపోతే ఎక్కడ ఏ ఏరియాలో ఉండాలి మనం అవసరం ఉందో ఆ ఏరియాలో ఉంటారనేసి వాళ్ళ అభిప్రాయం అనుకుంటున్నా. వైసీపీ వచ్చే అవకాశాలే ఉంటాయి. ఆయన పెట్టిన పథకాలు గతంలో కన్నా ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక నూటికి ఒక 5 గ్రో 6 గ్రో ఉండిపోతే ఉండిపోవచ్చు ఏమో కానీ ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి పొందే ఉన్నారు. అందువల్ల వచ్చే అవకాశం పథకాలు కాదు, అభివృద్ధి జరగలేదు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు, దాని గురించి ఏమంటారు? అభివృద్ధి ఏముంది సార్, పేదవాడికి వచ్చే డబ్బులను పెట్టి ఆడే అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదా? ప్రత్యేకంగా ఇంకా అభివృద్ధి ఏముంది, రోడ్లు అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఒక 1 ఇయర్ కానివ్వండి బాగానే జరుగుతున్నాయి, అప్పుడు మేము ఇప్పుడు పర్వాలేదు. మీ ఏరియాలో ఇక్కడ గాజువాకలో ఏం జరిగినాయి అభివృద్ధి పనులు? అవుతుంది కదా ఇప్పుడు మున్సిపల్ అది రోడ్డు కణిత రోడ్డు అంతా అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తున్నారు? కణిత రోడ్డు నుండి పల్లవల మార్చెట్ల వరకు ఒక పార్టు, అక్కడి నుంచి ఇంకో పార్ట్, 3 పార్టులు అది అంటే 3 వార్డులు అవి. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిందని ఆపారు, ప్రస్తుతం రన్నింగ్లో ఉంది అది. ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, మరి గెలవగలరా? గెలుస్తారు, ఎందుకు గెలవరు, గెలిచే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కొత్త అభ్యర్థి అని ఉందా? కొత్త ఏం కాదు, ఆయనకి తాతలు కానివ్వండి అనుభవం ఉన్నది కదండి, కొత్త ఏం కాదు, వాళ్ళు పాతలే పాతలే ఇక్కడ లోకలే కదా, అంత కడితే 2-3 కిలోమీటర్ల దూరం అంత అందరూ. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అమర్నాథ్ వేరే నియోజకవర్గం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేశారు, ఈ నియోజకవర్గం కాదు ఆయన అని అంటారు? అతను ఉండేది మింది, మింది నుండి గతంలో ఎలక్షన్కి వేరే నియోజకవర్గం పెట్టారు, లోకల్ అతనే అతను, ఇప్పుడు లోకల్లోనే పోటీ చేస్తున్నారు, అంతే తేడా ఇంకే లేదు. నాన్నగారు కూడా గురునాథ్ గారు కూడా పనిచేశారు కదా ఎమ్మెల్యేగా, అప్పుడేం చేశారు ఇక్కడ? అప్పట్లో మనకు అంత ఐడియా లేదండి, అప్పట్లో లేదు, అంత ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అమర్నాథ్ గారు గెలుస్తారా? ఆయన ద్వారాగా గెలుస్తారు వీళ్ళు, దాని నుంచే కదా వీళ్ళందరూ వచ్చేది. ఇప్పుడు మా లోకల్లో ఉండేవాళ్ళంటే ఇప్పుడు ఏ దానికైనా లోకల్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, పెద్ద ఇచ్చిన ఇదేం కాదు. అతను గాజువాక నుండి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు గతంలో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వెళ్ళారు, ఇటు వెళ్తారు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఓడిపోయారు, ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయన, ఓడిపోయారని ఏమైనా సానుభూతి ఏమైనా ఉందంటారా? సానుభూతి ఉంటుందండి, ఉండకపోవడం ఏముండదు, కానీ ఈ అభివృద్ధిని దీన్ని బట్టి వచ్చే ఛాన్స్, ఈ పథకాలు సంక్షేమ పథకాలు, చిన్నపిల్లల స్కూళ్ళు కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, పిల్లల పుస్తకాలు అనగా, ఈ బ్యాగులు అనగా, అన్నీ ఇంక్లూడ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము అవసరం లేదన్న వాళ్ళు తక్కువ. ఇంగ్లీష్ మీడియం అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం పిల్లలకి. ఇప్పుడు మేము ఉన్నాం, మా పిల్లలు చదివించుకోవాలనే దీని మీద కదా ఉంటాం పిల్లలు. ఇప్పుడు ఈ రాను ఈ రోడ్డు మీద వ్యాపారాలు ఏమి వ్యాపారాలు ఇవి, పిల్లలు అభివృద్ధి చెందితే మేము వచ్చేసినట్టుగా అభివృద్ధిలోకి, అది పరిస్థితి.
సరే ఈ ఐదేళ్ళలో ఇక మీ చుట్టుపక్కల నడినడి ద్వారా బాగుపడిన స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇందుకు లేవు. ఇక్కడ మాది గాజు ఒక ఇక్కడ నడుపు రిగే వెనకాల హై స్కూల్స్ నెల కట్టారు. గాజు ఒకలో హై స్కూల్ డెవలప్మెంట్ అయ్యే ఉంది కదా, మహీంద్రా కాలనీలో ఉన్న కాలనీలో స్కూల్ కట్టేసి ఉంది. ఆల్రెడీ ఓపెనింగ్ ఏమొచ్చి ఎన్నికలు కూడా వచ్చిందని ఆగింది. రంగులు వేస్తున్నారు అంటున్నారు కదా, అందుకని మామూలు కలర్సే, వీళ్ళ కలర్స్ ఏం వాడట్లేదు. అదేం లేదు, ఇందిరా కాలనీలో ఇంకా ఓపెన్ అవ్వలేదు, తాళాలు వేసి ఉన్నాయి, ఎన్నికలు కూడా వచ్చిందని ఆపారు. మీ ఇంటి దగ్గర వెనక మీరున్న వెనకాల స్కూల్స్లో పిల్లలు వస్తున్నారా, ఎంతమంది ఉంటారు సుమారు? వాళ్ళు ఇది అంగన్వాడీ స్కూల్ అండి, అది ఒక 56 మంది దాకా ఉంటుంది. ఎక్కడ నాకు తెలియదు, ఆ స్కూల్లోకి తెలియదు. అది అది ఎక్కువ నడుపురిది, నడుపురి హై స్కూల్ అంటారు అది, అది అది అక్కడ 2,000-3,000 మంది ఉంటారు. అందులో స్కూల్ ఎలా ఉండేది అక్కడ, అంతమంది పిల్లలు ఉన్న స్కూల్ ఎలా ఉంది? నాడు నేడు ద్వారా బాగా చేశారా? బాగానే ఉంది కదా, బాగానే డెవలప్ చేశారు. అది హై స్కూల్ కార్పొరేట్ స్కూల్ లాగా ఉంది, అది బాగానే ఉంది. వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? గుడివాడ అమర్నాథ్ గారు. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు కదా ఈ నియోజకవర్గానికి, వ్యతిరేకత ఉందా? అసలు యాక్చువల్గా అతను సొంత ఊరు, ఇక్కడే పుట్టాడు అతను, ఇక్కడదే ఈ ఊరే, కానీ అక్కడికి వెళ్ళి పోటీ చేసి గెలడం అనేది చాలా ఇది అనమాట. అక్కడ మళ్ళీ ఇక్కడ అతను అతని ఇంటికి అతను వచ్చి మళ్ళీ ఇక్కడ గాజువాకలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు, గుడివాడ అమర్నాథ్ని ఇచ్చారు, వైసీపీ పార్టీకి ఏమైనా దెబ్బ అంటారా? అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ని చూసి అయితే ఓటేయరు, జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఆ నవరత్నాల ఇది చూసే ఇక్కడ జనాలు ఓట్లు వేస్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పల్లా శ్రీనివాస్ గారు. పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థులు? చెప్తున్నాను కదా, బొమ్మ అయితే జగన్మోహన్ రెడ్డి చూసి ఇక్కడ ఓటు వేస్తారు. అటు చంద్రబాబు నాయుడు బొమ్మ చూసి ఏరే ఓటు? చేయలేదు, చాలా చేస్తానని చెప్పేసి దెబ్బ కొట్టేశాడు కదా జనాలకి. అది చాలా చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఉందా? తేడా ఉంది. ఏ విధంగా తేడా ఉంది? మధ్యలో జనము కమిటీలు అవి ఇవి ఏమి లేవు, నేరుగా కమిషన్ లేకుండా వాళ్ళ ఇంటికే ప్రతి పథకం వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని బట్టి జనాలు. పథకాలు ఓకే, గాజువాకలు అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా? జరిగాయి కదా. ఏం జరిగినాయి? రోడ్లు వేసారు, తర్వాత హాస్పిటల్ కట్టించారు. ఇక్కడ చాలా దగ్గర హాస్పిటల్ కట్టించారు, చాలా అవుతున్నాయి, అవ్వకపోవడం లేదు కానీ కొద్దిగా లేట్ అయ్యాయి. మరి 2 సంవత్సరాలు కరోనా టైంలోని అందరికీ తెలిసిందే, అన్ని 29 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా అందరూ చాలామంది సాక్షపడిపోయిన మనోడు తెగించి అన్ని పథకాలన్నీ చేరదేశాడు. డబ్బులు లేకపోయినా కింద మీద అప్పు చేసి అయితే చేసి అందరికీ వెళ్ళినట్టు చేశాడు, కానీ ఎక్కడ ఆపలేదు. ఇదే ఏరియా? ఇదే ఏరియా. ఏ ఏరియా, ఈ పేరేంటి? గాజువాక. గాజువాక అంటే సెంటర్ వీధి పేరు ఏమన్నా? వీధా, ఇది బీసీ రోడ్డు. బీసీ రోడ్డు, బీసీ రోడ్లో చెప్పుకోదగ్గ పనులు ఏమైనా చేశారు ఈ రోడ్డు హాస్పిటల్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? చాలా వరకు కట్టించారండి, పార్కులు గట్రా లోపల ఇవన్నీ కట్టించాడు, అన్నీ బాగానే జరిగాయి. లేట్ అయ్యారు, 2 సంవత్సరాలు లేరు కదా, 2 సంవత్సరాలు ఆదాయం లేదు, అన్నీ లేవు, ఏవి లేవు 2 సంవత్సరాలు బట్టి. పల్లా శ్రీనివాసరావు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఓడిపోయిన కూడా మేమే జనాల్లో ఉన్నాం, మేము మా దగ్గర మేమే గెలుస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళేమో. జనభూమి కమిటీలని అవ్వని ఇవ్వని అన్నీ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒక అతను మొన్న నేను చూశాను, నేరుగా ఇంటికి డబ్బులు వెళ్తున్నాయి, ఈ డబ్బులన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఏడ్ చేశాడు. ఈ డబ్బులు ఇవన్నీ ఎవరికి తరలించాడు? సింగపూర్కి తరలించాడా, లేకపోతే ఇంకోదిరి తరలించాడా? ఇవన్నీ మరి ఆ రోజు డబ్బులు ఏటు అయిపోయాయి, ఈ రోజు డబ్బులు అప్లై అయిపోయాయి అని అన్నారు. అతను ఉన్నప్పుడు అప్లై అయ్యాయి రాష్ట్రంలోనే. చంద్రబాబు నాయుడు ఏడు చేశాడంటే వాళ్ళు కులస్తులకి, చౌదరీస్కి, వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళ తాలికి, దీనికి, ఈ అన్న క్యాంటీన్ మహా అయితే ఒక గట్టి కడత 15 లక్షల రూపాయలు అవుతుంది ఆ బిల్డింగ్ అలాగా 15, ఎందుకంటే గోడలు కట్టేసి పైన ఇవన్నీ చేశారు. ఒక్కొక్కరికి 40 లక్షలు 35 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ఒక తాలికి అన్నీ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలి దగ్గర ఉన్నారందరం. ఇక్కడ అలా లేదు, ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి మొత్తం అంతా బాగానే జరిపించారు, చాలా బాగా చేశారు. గాజువాకలో జనసేన పార్టీ ఎలా ఉంది? గాజువాకలో జనసేన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు కదా, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటున్నారంటే మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే ఈ అవసరం లేదు. డైరెక్ట్గా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కడు కూడా అనలేదు, అంత తమ్ముడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీ గాజువాక నియోజకవర్గంలో జనసేన బీజేపీ సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తున్నారు, 3 పార్టీలు అభ్యర్థి అయినా
ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి గుడివాడ అమర్నాథ్ సింగిల్ గా వస్తున్నారు, మరి ఎవరికి? ఆ మూడు పార్టీలు కదా, ఇంకో 30 మందిని తీసుకొచ్చిట్నా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి ఇక్కడ ఓటేస్తారు. అమర్నాథ్నే లేకపోతే ఆళ్ళనా నాగరేనా వీళ్ళనా కాదు. గాజువాకలో వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ గురించి ఏం తెలుసు మీకు గాజువాక వాసిగా? గుడివాడ అమర్నాథ్ గురించి అంటే పూర్వం నుండి వాళ్ళ తాతండ్రులు గాజువాక నియోజకవర్గం మింది గ్రామాలు ఉన్నారు. అలా తాతయ్య గారి నుండి వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు. అమర్నాథ్ రేవు కూడా మన విశాఖ అనకాపల్లి నియోజకవర్గం నుండి మన పోటీ చేసి ఉన్నారు, మంత్రిగా చేశారు. అతను కూడా చాలా మంచి పేరు ఉంది, కాపు సామాజిక వర్గం చెందిన అతను. గుడివాడ అమర్నాథ్ లాస్ట్ టైం వేరే నియోజకవర్గంలో ఉన్నారు, ఇప్పుడు వీ నియోజకవర్గానికి వచ్చారు. నాన్ లోకల్ అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అది అన్నం తప్పు, నాన్ లోకల్ కాదు, లోకల్. మిందంటే గాజువాక నియోజకవర్గం కదా, మరి గాజువాక నియోజకవర్గంలో నాన్ లోకల్ ఎలాగవుద్ది? లోకల్ అనకాపల్లి నాన్ లోకల్, అనకాపల్లి నుండి గాజువాక నియోజకవర్గం వెళ్ళి అనకాపల్లి నియోజకవర్గం పోటీ చేసిన నాన్ లోకల్. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తాతతండ్రుల నుండి పుట్టి నుండి ఇక్కడే చదివి ఈ మన ఈ లోకల్లో చదువుతూ లోకల్లో స్టేడియంలో ఇంకో దగ్గర ఇంకో వాకింగ్లు వీకింగ్ చేసుకుంటూ ప్రజలతో మమ్మీ వ్యక్తి. సరే, ఇప్పుడు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా, నాయకుడిగా ఎలా ఉంటాడు ఈయన? రాజకీయ వారసత్వం వేరు, రాజకీయాలు వేరు. అతను వారసత్వంగా మేము అనుకోవట్లేదు. ఒక రాజకీయంగా బాగానే చేస్తాడు, పబ్లిక్లో బాగానే ఉంటాడు, ఇంతకుముందు కూడా గతంలో కూడా చేశాడు, ముందు కార్పొరేట్గా చేశారు, బాగానే ఉన్నాయి. ప్రజలతో అందరితో కూడా మమ్మీకమై చాలా బాగానే ఉంటాడు పార్టీ. ఇప్పుడు మరి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నుండి ఓ కూటమిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తాను. మూడు పార్టీలు కూటమితో అభ్యర్థిగా వస్తున్నారు ఆయన, ఇక్కడ అమర్నాథ్ సింగిల్గా వస్తున్నారు, ఎవరికి అవకాశం ఉంది మెజార్టీ? ఎవరికి ఉంది మెజార్టీ? అవకాశం అమర్నాథ్కి అవకాశం ఉంది. అమర్నాథ్ ఎలా ఉండేది సింగిల్గా వచ్చిన మెజార్టీ అమర్నాథ్కి ఎలా ఉండేది? ఇప్పుడు గతంలో అంటే కాపు సమాజం అంటే పవన్ కళ్యాణ్ బట్టి చూసేశారు కదా, అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా. ఆ ఫ్యాన్సీ ఇప్పుడు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఫ్యాన్సీ ఓట్లు ఉండవు. ఇప్పుడు మీడియాగా ఉన్న తప్ప ఓట్లు వేస్తారు తప్ప. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత గాజువాక ఎంత డెవలప్ అయిందంటే, ఈరోజు హౌస్ కమిటీలు అవ్వచ్చు, ఫార్మసిటీ కాలేజీలు అవ్వచ్చు, పెద్ద పెద్ద కోర్ట్ ఈ డ్రైనేజ్ రోడ్లు అవ్వచ్చు, ఆ రోడ్లు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగిరెడ్డి గారు గాజువాక శాసనసభ్యులుగా తొలిసారి ఒక పవన్ కళ్యాణ్ మీద గెలిచిన తప్పుడు నాగిరెడ్డి గారు గాజువాకని కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశారు. అతను చూసి ఈరోజు గాజువాక నియోజకవర్గం గెలుపు అవకాశం, నాగిరెడ్డి గారు చూసే గాజువాక జగన్మోహన్ రెడ్డి చూసి నాగిరెడ్డి గారికి గెలుపు అవకాశం. అలాగే అమరు మంత్రిగా ఉన్నారు లోకల్ కాబట్టి ఆ ఫీలింగ్తో అవకాశం ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చారు అని ఏమైనా నెగిటివ్ ఉందా గాజువాకలో వైసీపీ మీద? ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సమీకరణాలు బట్టి, కుల సమీకరణాలు ఏమేమో మరి పెద్దలు కూడా అంతా ఏమేమి సమీకరణాలు బట్టి చేసి నాగిరెడ్డి గారు మార్చి అమర్నాథ్ గారికి ఇచ్చారు. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకని తప్పుకున్నారు అనుకుంటున్నారు మీరు గాజువాక నుంచి? గాజువాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ కాదు, ఒక సినిమా స్టార్లో చూస్తారు తప్ప పబ్లిక్ సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. ఇప్పుడు నా అదే తిప్పల కుటుంబం, పల్లావర కుటుంబం, అమర గుడివాడవారి కుటుంబం పుట్టి నుండి గాజువాకలో ఈ ఎలక్షన్స్ మంచిగా ఒక మా మేమే కొన్ని. అదే నాగిరెడ్డి గారి ఫ్యామిలీ రాజకీయాలు కాకముందు కుటుంబ తగులు కూడా సెటిల్ చేసేవారు. రెడ్డి గారి ఫ్యామిలీ అంత గాజువాక ప్రజలు అంత ఇష్టపడతానంటే అతను చేసిన మంచి ఫోన్ కాల్ రిసీవింగ్, అర్ధరాత్రి 12 గంటల కూడా ఫోన్ చేసిన, ఒక బాత్రూమ్ నుండి ఫోన్ చేసిన, ఫోన్ రిసీవ్ కాల్ ఇంపార్టెంట్. సరే, 2019 పోటీ చేసి ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావుకి అవకాశం ఉందా? గుడివాడ అమర్నాథ్ ఫస్ట్ సారి పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఉందా? గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఉంది. గాజువాక నియోజకవర్గం ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో నాగిరెడ్డి గారికి సపోర్ట్ ఉంటుంది, వైసీపీ కేటర్ మొత్తం ఉంటుంది. జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ పేదలకు చెందిన. ఇప్పుడు వైసీపీ పార్టీలు గుడివాడ అమర్నాథ్ని కొత్తగా వచ్చారని కలుపుకుంటున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా ఇక్కడ గాజువాకలో? మరి కలుపుకుంటూ కదా, ఇద్దరు తండ్రి కొడుకులు ఎమ్మెల్యే గారు దేవన్ రెడ్డి గారు కలిసి అమర్నాథ్ వెళ్తాను. అది కలుపుకో, పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి పడదు పార్టీది, పడకపోవడం చేయమని ఉండదు. ఇంతకుముందు ఏం చెప్పారు, బీఫార్ ఎవరికో తల పనిచేద్దని చెప్పారు నాగిరెడ్డి గారు, బీఫార్ అమర్నాథ్ గారికి కేటాయించారు. అమర్నాథ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించి నుండి ఈరోజు వరకు దేవన్ రెడ్డి అవ్వచ్చు, నాగిరెడ్డి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, వంశీరెడ్డి అవ్వచ్చు, ఈరోజు 24x అతనితో అమర్నాథ్తో మేమే ప్రతి గడప గడప పాదయాత్ర తిరుగుతున్నారు. ప్రజెంట్ అయితే కిందసారి తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా తను ఎన్నికయ్యారు, ఈసారి గురువాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ గారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. అమర్నాథ్ గారు గెలుస్తారు ఇక్కడ?
గెలుస్తారు, బ్రహ్మాండంగా గెలుస్తారు. ఎందుకంటే కాప్ ఓటింగ్ ఉంది, రెండోది మా రెడ్డి ఓటింగ్ కూడా అతనికి అనుకూలంగా ఉంటుంది. మిగతా ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కులాలు కానీ, తర్వాత మన మైనార్టీ కులాలు కానీ అందరూ కూడా వేసి తన మెజార్టీతో గెలిపించుకుంటారు. కాప్ ఓటింగ్ ఎక్కువగా జనసేన పార్టీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంది కదా, అటు వెళ్ళిపోయే అవకాశం ఉందా? చాలా సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసి ఇది కాప్ వారికి ఇది అవకాశం ఇప్పుడు రావడం. నా దగ్గర దగ్గర తెలిసి ఇది 10 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి కూడా. అప్పట్లో 2004లో గురుముద్రెడ్డి గారు పోటీ చేస్తే అవకాశం వచ్చింది. 2009లో ఏమైంది, మన చిత్రపూడి వెంకటరామ గారికి అవకాశం వచ్చింది. 2014 పల్లాసిని గారికి అవకాశం వచ్చింది. మొన్న 2019లో నాగిరెడ్డి గారికి అవకాశం, ఇప్పుడు అమర్ గారికి అవకాశం వస్తుంది. దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాం మేమైతే. జనసేన పార్టీ తెలుగుదేశం రెండు కలిసి వస్తున్నాయి కదా, ఎలా అవకాశం ఉందా ఇక్కడ అమర్నాథ్కి వైసీపీ పార్టీకి? వాళ్ళు ట్రయాంగిల్ పోటీ చేసినా కూడా వైసీపీ చేసిన అభ్యర్థి కార్యక్రమాలు, రెండోది సంక్షేమ పథకాలు కూడా ముందుకు నడిపిస్తాయనే ఆ నమ్మకం మీద అమర్ గారు మ్యాజం గెలిచే అవకాశం చాలా వరకు ఉంది. కాపు ఓటింగ్ పడుతుందా అమర్నాథ్కి? కంపల్సరిగా పడుతుంది. ఎందుకు పడదు? తన అభ్యర్థిగా తను గుర్తింపు ఉంది. వాళ్ళ నాన్నగారు చేశారు ఆయంలోని, వాళ్ళ అమ్మగారు చేశారు. ఇప్పుడు అమర్ గారు వచ్చి పోటీ చేయడం వల్ల 20 సంవత్సరాల తర్వాత అమర్ గారు వచ్చి పోటీ చేస్తున్నారు అంటే తన కాపు ఓటింగ్ ఎందుకు పడుతుంది? కంపల్సరిగా పడుతుంది. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి వచ్చారంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శించడానికి ఏముందండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంచి గాజోక్లో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు, అలాగని చెప్పి ఇప్పుడు పిఠాపురం వెళ్ళారు, అలాగని చెప్పేసి ఎవరు దానికి అబ్జెక్షన్ చేయాల్సిన లేదు. మనం పోటీ చేయాలనుకున్న ఏ నియోజకవర్గం మనకి అనుకూలంగా ఉందో దానికి మనం వెళ్తాం కాబట్టి దానికి ప్రత్యేకంగా అబ్జెక్షన్ చేయడానికి రూల్స్ లేవు ఎవరు కూడా. నాగిరెడ్డి గారి ప్లేస్లో ఈయన వచ్చారు ఇక్కడ అమర్నాథ్ గారు. వైసీపీ పార్టీ మరి కలిసి పనిచేస్తుందా, ఈ విభేదాలు ఉన్నాయా? విభేదాలు అనేది పార్టీలో సహజంగా ఉంటాయండి, కామన్. అవి అది దాన్ని పెద్దగా కన్సిల్ చేసుకోకూడదు మనం. ఇంకా అసంతృప్తి కొంచెం ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా దాన్ని మనం కవర్ చేసుకొని మనం మళ్ళీ మనం ముందుకెళ్ళడం, నడిపించుకెళ్ళడం, తీసుకెళ్ళడం కూడా ఉంటుంది. ఒక వైసీపీ పార్టీకి అభ్యర్థిగా నిలబడతారు అమర్నాథ్ గారు, ఎలా ఉంటారు లీడర్గా అసలు ఆయన ఈ నియోజకవర్గానికి? ఈ నియోజకవర్గానికి లీడర్గా వాళ్ళ నాన్న అయ్యంలోని కూడా ఎంత అభ్యర్థి కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా ఈయన కూడా ఈవేళ అభ్యర్థి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా మాకుంది. ఆయన కంపల్సరీగా చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారికి ఎంతో దగ్గరగా సన్నిహితంగా తీసుకెళ్లారు, సన్నిహితంగా చేసుకొచ్చారు. ఈవేళ అదే అవకాశం ఇచ్చారు, ఈవేళ అనకాపల్లి కాక ఈవేళ గాజోక్కి ఇచ్చారు. రేపు గాజోక్ కూడా మరొక వైజాగ్ సిటీలోని గాజోక్ అభ్యర్థి కార్యక్రమంలోనే చాలా ఫస్ట్గా ఉంటుందని భావిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇక్కడ మీ గాజోక్కి కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరిది తప్పు అంటారు? స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరిది తప్పు అనేది చెప్పలేము. అది సిచ్యువేషన్స్ ఏంటంటే సెంట్రల్ నిర్ణయించి తీసుకోవడం వల్ల వచ్చింది దాని ప్రాబ్లం. అయితే దాన్ని ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. ఒక డిపి సమస్య అనేది ఎక్కువ ఉన్నదండి ఇక్కడ, ఎందుకంటే ఆ నెంబర్ల సమస్య చాలా గట్టిగా ఉంది. దానివల్ల సాల్వ్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం, కానీ సెంట్రల్ దీన్ని తీసుకోవడం కొంచెం మాకు బాధాకరంగా ఉంది, ఎందుకంటే ఇది తీసుకోవడం చాలా బాధగా ఉంది. అలాంటి బీజేపీ పడితే తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ జతకట్టారు కదా, ఏంటి ఎలాంటి అభిప్రాయం ఉంది మీకు? ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ కూడా బీజేపీ వాళ్ళతో జతకట్టడం అనేది టీడీపీ వాళ్ళు అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు 2014 వాళ్ళు చేశారు పోటీ, ఇప్పుడు 2019 విడివిడిగా చేసి 2024 వచ్చేటప్పటికి మళ్ళీ కలిసి చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే రేపు ప్లాంట్ని వాళ్ళు ప్రైవేట్ చేయాలనుకుంటున్నారా? మా గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే బస్టర్ ఝాన్సీ గారు ఇక్కడ ఎంపీగా గెలిపించుకొని మేము కంపల్సరిగా మా ప్లాంట్ని మేము ఆపుకుంటూ మా వైసీపీ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం మాకు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష చేశారని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు అమర నిరాహార దీక్ష చేశారంటున్నారు. ఈవేళ అతను అమర నిరాహార దీక్ష చేసి ఈవేళ బీజేపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తున్నారు? అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తున్న అతను వెతికే ఇతను ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. అది మీ ప్రజల కోసం పోరాడి ఇప్పుడు ఏమైంది, ఈవేళ ఏం కాకుండా అమ్మేస్తున్న స్టీల్ ప్లాంట్ని అలాంటి బీజేపీ పార్టీ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అది పద్ధతి కాదు. మీరు నిజంగా చేసే ఉంటే ఆ పార్టీ నుంచి కాక మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవచ్చు కదా. నిజంగా జరగకుండా ఆపింది ఈయనే పల్లా శ్రీనివాసరావు, ఆమె నిహార దీక్ష వల్లే ఆగిపోయింది అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. అలాగే ఆగిపోయినట్టుగా ఉంటే ఈవేళ 4-5-3 రిక్రూట్మెంట్లు జరగాలి, ఈవేళ ఎన్నో మంది ఉద్యోగాలు చేసుకోవాలి, ఎంతోమంది వేళ హ్యాపీగా ఉండాలి. ఇంత కర్మ ఉండదు కదా ఆయనే చేసినట్టుగా అయితే, ఆయన అది నిరా దీక్ష చేసి నిజంగా చేసినట్టుగా అయితే ఈవేళ ఆగిపోవాలి కదా. నేను మరి ఆగలేదు, యథావిధిగా ప్లాంట్ గేట్లు స్ట్రైట్ చేస్తున్నారు, ప్రతి దగ్గర జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, కార్మికులుగా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రతి దగ్గర, మళ్ళటప్పుడు ఎక్కడ కూడా ఆగలేదు అని చెప్పినట్టుగైతే. వైసీపీ నుండి ఎవరికి వైసీపీ నుండి గెలుస్తారు,
గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడే వేశారని కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శ పక్కన పెట్టేయండి, మీకు ఒకటి చెప్పాను, మా గుడివాడ అమర్నాథ లేదంటే మరొకరా మరొకరా అనేది కాదు. మాకు వైసీపీ గెలుస్తుంది, వైసీపీ కావాలి, వైసీపీ నుండి గెలుస్తే గెలిపించమంటారు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఇక్కడ ఓటింగ్ అంటారా? ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి మాకు ఇస్తున్న అన్నీ మంచి చెడ్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అదే. ఇక్కడ గాజువాకలో ఈ 5 ఏళ్ళలో ఏం పనులు చేశారు? గాజువాకలో ఏం పనులు చేశారంటే మనకి ఇక్కడ చేసింది రోడ్లకి అవన్నీ కాకుండా మన ఏదంటారు జనాలకి ఇచ్చే డబ్బులు, ఆ నవరత్నాల పథకాల మాటికి బాగా అమలయ్యాయి. అందరికీ ఒక్కొక్క ఇంటికి 90,000, 70,000, 80,000 అలాగ అందరికీ వస్తూనే ఉంటున్నాయి. ఆ డబ్బులేటి హ్యాపీగా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని పెట్టేట ఎంజాయ్ చేస్తున్నారు. శుభ్రంగా ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా నా డబ్బులు ప్రతి ఏది అమ్మఒడి అంటున్నారు. టక్మాన్ 15,000 వచ్చేస్తుంది, ఇలాగ కొద్ది రోజులు పోతేడికి ఇంకోటి వచ్చేస్తుంది, ఇది ఇలాగ పోయేసరికి ఇంకొకటి వస్తుంది. ఎలాగ డబ్బులే డబ్బులు. గుడివాడ ఫ్యామిలీ గురించి ఏమంటారు అమర్నాథ్ గారి ఫ్యామిలీ? గుడివాడ ఫ్యామిలీ అంటే అప్పుడు గుడివాడ గురునాథరావు గారు ఉన్నప్పుడు మేము చాలా చేసాము, చాలా తిరిగాము, పెద్ద హంగామా చేసాము, పెద్ద చాలా ఇది చేసాము. ఇప్పుడు అమర్నాథ్ గారికి మాకు పెద్ద టచ్ లేదు, అందుకని నేను ఇందాక చెప్పాను. గురునాథరావు గారు ఉన్నప్పుడు అడగండి, మాకు చెప్తాం, అప్పుడు మా టైం అది. ఇప్పుడు గురునాథరావు అమర్నాథ్ టైం కాదు, ఈ కుర్రాడికి అడగండి చెప్తాడు. తండ్రి గారికి కోడికి మధ్య ఏంటి తేడా ఏముంది? తేడా అంటే ఆయన ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చేవారు, ఇక్కడికి వచ్చి కలిసేవారు, చేసేవారు. మాకు అప్పుడు అన్నీ మంచిలాని ఈ పైకి వాటర్ రావడానికైనా మాకు అన్ని విధాలా సహకరించేవారు, ఇది చేసేవారు. ఏదైనా అవసరం ఉంటే ఆయన మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, ముందే శుభ్రం పలకరించేవారు, చేసేవారు, అన్నీ బాగుంటుంది. అమర్నాథ్ గారు ఏంటంటే ఎప్పుడు ఇటే పక్క ఒకసారైనా కనబడరు. ఈ సైడ్ ఏ సైడ్ ఏరియా? దయాల్ నగర్ ఏరియాలోనే ఇటు పక్క ఎక్కడ కూడా ఎప్పుడైనా వచ్చిన పాప ఎప్పుడు రాలేదు. కానీ మాకు క్యాండిడేట్ ముఖ్యం కాదు, మాకు ఏంటంటే పార్టీ ముఖ్యం. పార్టీ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు కదా, ఆయన గురించి ఏమంటారు? పల్లా శ్రీనివాస ఆయన మంచి మంచి ఆయన కాదని కాదు, మేమేటంటే ఇతడ మేము మన నాగిరెడ్డి గారు కానీ తిప్పలవంశీ వీళ్ళు కానీ వాళ్ళ నుండి ఇక్కడ నుండి వేరే దానికి వెళ్ళడానికి ఎవరు ఇక్కడ మనసు ఇది అవ్వదు. ఏదో కొన్ని కొన్ని వెళ్ళొచ్చేమో కానీ వాళ్ళకి మట్టుకు వాళ్ళ తోడు నేడు మొదటి నుండి మాకు ఇక్కడ ఉన్నట్టు 1980 నుండి ఇక్కడ మేము ఉంటున్నాం, 85 నుండి. వాళ్ళకి ఏ మంచైనా చెడ్డైనా ఏదైనా తిప్పలవల సహకారంతో మేము ఇక్కడ ఉంటున్నాము. ఏదైనా మాకు ఇంకా అదే మరి పల్లా శ్రీని గారు అటువైపు ఉంటారు కానీ ఒక సైడ్ ఏదైనా మరి అటు వెళ్ళాం మేము. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎంత? ప్రభావం అంటే మరి అది మనం చెప్పలేము, అదంతా మీ కుర్రోళ్ళది. అది జనసేన అన్నది కుర్రోళ్ళది, కుర్రోళ్ళు ఎటు మరి ఎటు వెళ్తారో చెప్పలేము. కుర్రోళ్ళు ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక కుర్రోడు ఒకడు ఉన్నాడు, అరే మన జనసేనకి అందరం మరి కలిపి ఏదో చేయాలరా చెందాలరా అని ఒక 3-4 కుర్రాలు అనుకున్నాను. అందరూ పొలం అని అంటే ఒక చూడే ఒక మంద ఇది ఇది ఎలాగెళ్తుంది అనకూడదు కానీ ఏదైనా ఒక కొన్ని ఉన్నాయి పోల్చకూడదు, 1, 2, 3 ఎలాగే అటు వెళ్తే అందరూ అటు వెళ్ళిపోతారు, లేకపోతే ఇటే వచ్చేస్తారు, అలాగ ఉంటుంది. కొట్టలేని గారు ఎందుకని ఇక్కడ పోటీ చేయట్లేదు, ఎందుకని తప్పుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏమో ఆయన చెప్పింది సమాధానంగా శుభ్రంగా జనాలకి వెళ్ళేటట్టుగా చెప్పుకుంటే పర్వాలేదు, హట్ 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 చింపేస్తుంది అంటే ఉంటే ఏ విధంగా చెప్పాలి జనాలకి, ఏ విధంగా వెళ్ళాలి, నేను మీకు ఇగో ఇక్కడ మీకు చేస్తాను మీ అందరు ఇది అని ఏదో చెప్పాలి. కానీ ఏదో ఆయన స్పీచ్ సినిమా డైలాగ్లాగా పైన కూడా మాట్లాడితే అదొక పద్ధతి ఇది కాదు కదా. సామరస్యంగా శుభ్రంగానా జనాల్లోకి వెళ్ళేటట్టు శుభ్రంగా మాట్లాడి అది ఇదని చెప్పేసి ఒక ఇది ఓ అంటుంటే ఇప్పుడు అదొక అసలు నిజంగా కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది అడుగుతున్నారు ఎలా ఉంటుంది అంటే అక్కడ నలుగురిలో మాట్లాడేటప్పుడు సరే శుభ్రంగా నెమ్మదిగా ఒక ఇదిగా జనాల్లోకి మన స్పీచ్ జనాల్లోకి వెళ్ళేటట్టుగా మాట్లాడాలి. కానీ
అలా కాకుండా ఏదో ఇలాగ ఇలాగ అంటే అది తప్పు ఇది కాదు కదా, అది కొంతమంది రాంగ్గా ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని నిలబడతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి ఒకటే అభ్యర్థి గుడివాడ అమరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండేది ఆ మూడు పార్టీలు బలం ఎంత, వైసీపీ పార్టీ బలం ఏంటి? ఈ వైసీపీకి వీళ్ళందరూ మూడో ఒకటి ఎత్తే వైసీపీ ఒకటి. ఏదైనా మీకు ఇప్పుడు టఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, సమానంగా వస్తాయి. ఇంతముందులాగా వీళ్ళకి వైసీపీకి కూడా సీట్లు రావు, వీళ్ళకి కూడా అలాగని తక్కువ ఏమి రావు. ఇద్దరికి సరి సమానం దగ్గర దగ్గరలో అటు ఇటు వస్తాయి, అది మట్టి గ్యారంటీ. గాజువాక నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? గెలుస్తారా. వేరే నియోజకవర్గం నుంచి వచ్చారని ఏమన్నా వ్యతిరేకత ఏమైనా ఉందా? ఏం లేదండి, ఆయన మంచి చేశారు అందరికీ. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఏమో తెలియదండి. తెలీదా తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా మేమే జనాల్లో ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళేమో ఈ నియోజకవర్గంలో, ఏమంటారు? తెలియదన్న. తెలీదు. వైసీపీ పార్టీ గెలిచింది ఇక్కడ అంటే ఇప్పుడు ఏదన్నది చెప్పలేము. ఎవరో మంచి చేసిన వాళ్ళు ఎవరైనా వస్తారు. ఎవరు మంచి చేశారు అనుకుంటున్నారు? వైసీపీ చేశారు. వైసీపీ తెలుగుదేశం కూడా చేశారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదన్నది మనం చెప్పలేం కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేశారు అనుకుంటున్నారా ముఖ్యమంత్రిగా? ఫస్ట్ బాగా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఉందా? తేడా అంటే మార్పులు కనబడుతున్నాయి. మార్పులు కనబడుతున్నాయి. ఏ విధంగా? ఏదానికైనా సరే, గాజువాకలో లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి గెలిచిద్దా? మా సీట్ మాత్రం వస్తా గురు, బాగా వస్తాయి. గాజువాక ఒకట, అందులో ఒక గాజువాక ఒకట, గాజువాకటి పక్కా వస్తాయి. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నావా? గెలుస్తాడు, గెలగానే మనం ఓటు వేస్తాం అతనికే. ఎవరికి? జగన్కే. జగన్కి నీ ఓట? ఎందుకని? ఎందుకంటే మాకు అతనికే వేస్తామండి, మేము ఆ మారం మేము మారమండి. అతనే నమ్మినాం ఫస్ట్ నుంచి, అతనికే వేస్తాం వచ్చినా రాపోనే. ఈ ఐదేళ్ళు బాగా చేశాడు అనుకుంటున్నావు ముఖ్యమంత్రిగా? ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చెయ్యలేదులే కానీ మరి ఏడు చేస్తాం, తప్పదు వచ్చినా రాపోనే మరి అతనికే వేస్తాం మేము. అది ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, జగన్ పార్టీ నుంచి ఎవరు పోటీ నిలబడ్డారు? నాగిరెడ్డి అండి. నాగిరెడ్డిని మార్చి గుడివాడ అమర్నాథ్ని పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. తెలియదండి మాకు, తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థిగా ఓటేస్తావు నువ్వు? వేస్తాం మరి అతనికే వేస్తామని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడుకి ఓటు అతనికే వేస్తాం, ఓటు జగన్కే. జగన్కే. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబుకి. వేయము, ఇంకా ఎవరికి వేయము, అతనికే జగన్కే అంతే. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. రాని వస్తే ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింగిల్ గా వస్తున్నాడు. రాని సింగిల్ గా వచ్చినా పుల్లాగా వస్తాడు. ఇక్కడ ఈ గాజువాక నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిపి ఒక ఆయన నిలబెడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకళ్ళు నిలబెట్టాడు. గెలుస్తాడా మరి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు గెలడండి, అతనే వస్తాడు. మళ్ళీ నీళ్ళందరూ అలాగే అంటున్నారు కానీ అతనే వస్తాడు మరి. అంతే వస్తాడు, అతనే వస్తాడు. అంటే ఎందుకని అంత అని? మాకు ఫస్ట్ నుంచి ఇంక అంతే అభిమానం. అంటే నా ఏది వైఎస్ఆర్ మేనా, ఇంకా తెలుగుదేశానికి అదే అయ్యము, ఎప్పుడు అలవాటు లేదు. పోయినసారి వైసీపీ పార్టీయే గెలిచింది, జగన్ పార్టీయే గెలిచింది, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గెలిచిద్దా? గెలుస్తుంది మరి, గెలదో తెలియదండి. ఎవరికి వేసి వాళ్ళకి వేస్తారు ఓటు. మాకు తెలిసిన మట్టుకి బాగానే చేశాడు. ముసలివాళ్ళకి డబ్బులు అన్నింటికి తీసుకొచ్చి ఇవ్వడం అని, 18 వేలు ఇవ్వడం అని, ఆడపిల్లలకి ఇవ్వడం అని, ఇవన్నీ బాగానే చేశాడు. తర్వాత మరి ఇంకా అతను ఎలాగ వస్తాడు అనేది మనం చెప్పలేము. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, దొంగ నాడు దొంగడు చంద్రబాబు, చంద్రబాబు నాయుడు దొంగ. ఎందుకని అంత కోపం? అంతే, చెప్పవలసిన పని లేదు అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చి మార్పు తెచ్చాడేమన్నా? కొంచెం తెచ్చాడు, చేశాడు కూడా, చూసాం చేయడం కూడా. ఇక్కడ గాజువాకలో జగన్ పార్టీ గెలిచిద్దా వైసీపీ పార్టీ? మరి ఏ పార్టీ గెలుస్తుందని మనం చెప్పలేము. జనాలు పెట్టుబడిని పెట్టి, పెట్టుబడి తీసుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు, పెట్టుబడి తీసుకోలేని ఒకలాగా ఉంటారు. అది ఏ పార్టీ వస్తుందని మనం చెప్పలేము, బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోయి వస్తున్నారు ఒక అభ్యర్థి నిలబెట్టే వస్తున్నారు. మరి ఎవడ దొంగ, ఎవడ మంచోడు, ఎవడ అనేది మనం చెప్పలేము అందులో. అంతేనా, ఎవడు నిదాతగా నేను ఉన్నానని గుండెమి చేసుకుని ఎవడూ రాలేడు. అందరూ దొంగే, ఎవడికాడే దొంగ. ప్రస్తుతానికి మట్టుకు అతను బాగానే చేసాడు. జగన్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? అదే మిందులో కురవుడు. పేరేంటి? అమర్నాథ్. అమర్నాథ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు? పల్లా శ్రీను. గుడివాడ అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావు, వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉంది? ఎవరికి అవకాశం ఉందని మన జనాన్ని పెట్టి ఉంటుంది, మన జనాన్ని పెట్టి ఉంటుంది. తినే సొమ్ముని పెట్టి జనాలు సొమ్ము తిన్న వాళ్ళు
ఆడు మడిసిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఒకలాగా ఉంటారు. జనసేన పార్టీ ఎంత ఉంది ఇక్కడ? ఆ జనసేన మనకు మన ఏం లేదు, ఈ రెండే టకటకమని ఉన్నాయి. జనసేన ఏం లేదు, ఆడొచ్చే సినిమాటల్లో యాక్ట్ చేసుకున్నాడు, ఆడొచ్చే ఏం చేసి పడిపోతాడు. పోయినసారి పోటీ చేశారు కదా, చేశాడు గెలలేదు కదా, గెలలేదు కదా. ఈసారి ఎందుకని పోటీ చేయట్లేదు ఇక్కడ? గెలడాని గెలడానేసి పోటీ చేయలేదు. బంగ్లా కొనుక్కున్నా, బంగ్లా కూడా అమ్మేసాడు ఇక్కడ. అమ్మేశారు అందుకని గెలడాడు. ఈ నియోజకవర్గాన్ని వదిలేశాడు పవన్ కళ్యాణ్? నేను ప్రతిదానికి జగనే గెలుస్తాడు అనుకుంటున్నాను. జగనే గెలుస్తాడు. అతను చేసినవి అన్నీ బాగున్నాయి. ఇక్కడ యదవులు అందరూ సొమ్ము తిని యదవులు ఇక్కడ వాళ్ళు. వైసీపీ పార్టీ నుంచి గుడివాడ అమరనాథ్ పోటీ చేస్తున్నారు, గెలుస్తారు? ఆయన గెలుస్తారు, ఎందుకు గెలరా? గెలుస్తారండి, చేసిన పనులు పెట్టి దాన్ని పెట్టి గెలుస్తారు, గెలపడదా? ఏం తెలుసు మీకు గుడివాడ అమర్నాథ్ గురించి? అమర్నాథ్ గురించి ఏడు తెలిసి అంత ఏం చెప్తే, ఇక్కడ చేసిన పనులు పెట్టి అలా మంచి చెట్లు పెట్టి తెలుసు. అది వాళ్ళ నాన్నగారు మంచి పనులు చేశారా? వాళ్ళ నాన్నగారి పని అప్పుడు గురునాథ్, వాళ్ళ తాత కానీ గురునాథరావు కానీ చేసిన పనులు. ఇప్పుడు అప్పని కోనలు అంతా ఆయన చేసిందే. అప్పని కోనలకి రోడ్లు కానీ అప్పని కోనలు ఇవ్వడం కానీ ఆయన చేసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడా? అది ఏం మనకు తెలియదు అండి. ఆ సంస్థ ఎట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి బాగా చేసినండి, చేసిన వాళ్ళకి అందరికీ. చేయనేదని అనకూడదు, తప్పు ఇప్పుడు చెడ్డని చెడ్డని అనిపించుకోకూడదు. కానీ చేసినాడు మా నాటి వాళ్ళకి, ఏదో కొంత కూడుకు అంత కల్పించినాడు, అంత చేసినాడు. మీలాంటి వాళ్ళు మా నాటి ఎట్లా ఎట్లా చేయించాడు మాకు? ఏదంటే మరి ఆ డల్లాడు మూడు వేలు లేకపోతే కొద్దిగా సగం కాలం గడిచిపోతుందా, ఆ సగం కాలం మేము కాలే చేయాడింది, మేము చేసుకుంటాం. అది మా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోవాలంటూ ముగ్గురు కలిసి వస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ. వీళ్ళు గెలిచి వచ్చినా ఆయన చెంగలికి వచ్చినా ఆయన గెలిచేసుకొస్తాడు. అది నాకు నమ్మకం ఉంది. ఆయన ఆయన చేసిన పనులు మంచియే, కాదని మన ఎదవలు ఏడుస్తారు. కానీ ఆయన చేసిన పనులు అన్నీ మంచి చేసి. గుడివాడలో కూడా గుడివాడ అమర్నాథ్ మీద మూడు పార్టీలు నిలబెట్టిన అభ్యర్థి వస్తున్నాడు కదా, గురునాథరావు. ఇది గురునాథరావు కాదు, అమర్నాథ్, గురునాథ్ కొడుకు. అన్నీ మూడు పార్టీలు నిలబెట్టలేదే, ఇది ఒకటే పార్టీ మీద వస్తుంటా. మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పల్లా శ్రీనివాసరావుని నిలబెడుతున్నాయి. అది వేరా, దీని ఉంచి నేను చెప్పలేను. మన అమర్నాథ్ వచ్చే అమర్నాథ్ విషయం చెప్పాను నేను. అమర్నాథకి ఏమండి మెయిన్ ఏంటంటే, రూపాయి లంచం లేకుండా ఎవరికి వెళ్ళాల్సిన అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది దీనివల్ల. ఇది 100% కరెక్ట్. ఇంతకుముందు అయితే ఎంతకుముందు అంటే ఈ ఐస్ మొక్క టైపే అయిపోయింది, అది ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు అందరికీ నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది అంటారా? పక్క కరప్షన్ లేదు, ఏదో సచివాలయాలు పెట్టాడు వేస్ట్ అంటున్నారు. ఇంతకుముందు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్కైనా ఇన్కమ్ సర్టిఫికేట్కైనా దేనికైనా వెళ్ళాలనుకుంటే ఎంఆర్ వాల్స్లో తిరిగి 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 తిరగలేక ఆడికొంది చీడికొంది యాభి ఇచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక కాల్ కొడితే వాలంటీర్ వస్తుంది సచివాలయానికి, నీకు కావాల్సిన సర్టిఫికేట్లు అడుగుతుంది, ఇస్తే ఆ సర్టిఫికేట్ అయిన తర్వాత వాళ్ళే కాల్ చేసి పిలుస్తున్నారు, హ్యాపీగా మన చేతిలో పెడుతున్నారు. సూపర్ సచివాలయం కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని మార్చారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మరి గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఇచ్చారు కదా. మరి ఇక్కడ పొజిషన్ బట్టి మార్చి ఉంటారు. ఏం మార్చేశారు అని ఏమన్నా నెగిటివ్ వెళ్ళిద్దా జనాల్లోకి? వెళ్దు.